गुणानुभवम् यतीन्द्रप्राणम् मदीयरञ्जयामातरम् अश्विनाथसहाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् మనసిచ్చి శాస్త్రమునిచ్చి ప్రవర్తించవలసిన విధానమంతని తెలియజేసి
అంటే బుద్ధిగా నువ్వు తెలుసుకుని స్వామి కొరకు నీ ఇంద్రియములు నీ మనస్సును నీ వార్తను ప్రవర్తింపచేసి సర్వము వారే వారి కొరకే అనే భావన లేకుండా నువ్వు ప్రవర్తిస్తే నీ కృతజ్ఞుడివి. అంటే కృతజ్ఞులందరూ నీ స్వామిని హింసిస్తారు, వారే రాక్షసులు, వారే అసురులు. అంటే అసురులను హింసించడం కోసమని స్వామి అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటాడు ఈ లోకంలో. మనమందరము కృతజ్ఞులము కాని కృతజ్ఞులము. స్వామి కృతజ్ఞుడు, మనము కృతజ్ఞులమే. స్వామి చేసిన మహోపకారాన్ని సంతతం భావిస్తూ ఉండాలి స్వామి మా కోసమని. ఆ శనివైకుంఠుడు విడిచి ఈ వేపల్లికి వచ్చావా, అందగోపుడి కుమారుడు అయినావా, యశోదాదేవి కవి కనుసన్నలో వెళ్ళి స్వామి విహరించేటువంటి నరసింహంలా ప్రవర్తించేవాడు అయినావా, ఇది ఇదిగా విగ్రహమేవయా, ఈ ఇల్లు కళ్యాణం లేవయా, ఓహో మా ఎంత అదృష్టవంతులం మాకు ఈ లోకంలో అక్కడికి వెళ్ళక్కడ లేకుండా ఇక్కడే ఉండగాని, ఈ శరీరంతో ఉండగాని, ఈ అవిద్యమైనటువంటి సంసారంలో ఉండగాని, నీ స్వరూపంలో చేసేవేటండి అని స్వామికి కృతజ్ఞతను ఆవిష్కరించారు మన కోరికలు. అయితే నీకు ఎందుకు ఇంత ఈ వ్రతం, ఏం చేస్తే నీవు జీవించినందుకు ఏమి పొందాలో దానికి వ్రతం. ఎందుకు నీవు జీవిస్తున్నావు? పశువు వలే పక్షి వలే పిల్లలను కనడానికి, తిండి తినడానికి, నిద్రపోవడానికి కాదు. మరి ఎందుకు జీవిస్తున్నావు? పొందవలసిన దానిని పొందడానికి. ఏది పొందవలసినది? శరీరం యొక్క సుఖంలో తమంత తామే వస్తాయి. మనం వద్దన్నా సుఖం వస్తుంది, మనం వద్దన్నా జ్వరం వస్తుంది, మనం వద్దన్నా కానీ ఒకనాడు సహాయంగా బాగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏం కోరి తెచ్చుకోక్కర్లేదు. యజ్ఞద్రవ్యం భవతి భగవన్ పూర్వ కర్మానురూపం, అది వస్తుంది, దాన్ని మనం అడ్డగించలే ఉంటుంది. అంటే మరి ఏమి కావాలి? లోపల ఒకటి మనకు తెలియని ఒకటి లోపల ఉండి మన చూపు వెనుకకు వెళ్లకుండా, మన చెవి వెనుకకు వెళ్లకుండా, మన ముక్కు వెనుకకు వెళ్లకుండా, మన మనసు వెనుకకు వెళ్లకుండా అడ్డగించి ఫలాంచి ఖాని జగన్నాథ్ స్వయంభూవని స్వామి ఇంద్రియమనస్సుని బాహ్యమైన విషయమని అనుభవించి ప్రకాశింపజేసేవిగా నిర్మించి అనంతరమైన భగవతత్వము దర్శించగల శక్తి లేకుండా నిర్మిస్తే దానివైపు మరల్చడానికి ఈ జన్మిచ్చాడు స్వామి. అది కర్తవ్యం. దీనికి ఏమి కావాలి? సత్వగుణం ఉండాలి లోపల. రజస్తమస్సులను తగ్గించుకోవడం, సత్వగుణాన్ని పెంపొందించుకోవడం మన కర్తవ్యం. దానికి ఏమి చేశాడు స్వామి? ఇక్కడ మంచి సత్వగుణం కలిగించే నోరు వాసనగా ఉండాలి అంటే మంచి పచ్చకూరలు ఎదురు వేసుకుంటే నోరు వాసనగా ఉంటుంది. అలాగే నువ్వు కూడా నీ లోపల ఉండే రజస్సు తమస్సు తగ్గి సత్వగుణం రావాలి అంటే సత్పురుషుల యొక్క సహవాసంలో ఉంటే నీ మనస్సు బాగుపడుతుంది, నీ లోపల సత్వగుణం పెంపొందుతుంది. ఆ సత్వగుణం పెంపొందడానికి ముఖ్యమైన సత్పురుషుల యొక్క సహవాసం. అది సత్పురుషుల యొక్క సహవాసం కలగడానికి ముందుగా స్వామి మన ఎంత అవ్యాజమైన కృపతో మనకు వారి వైపు వెళ్ళేలాంటి ఒక రుచిని లోపల ప్రేరణ ఇస్తాడు. అవి ఇవ్వకపోతే మనం వెళ్ళాలనిపించింది ఎందరూ లేదు, ఎందరికి రావాలనిపించలేదు, మనకే రావాలనిపిస్తుంది. కారణమేమి అంటే మన లోపల స్వామి అనుగ్రహించయా, వెళ్ళయా, వెళ్ళయా అని ప్రేరణ ఇస్తున్నాడు. కొంచెం ఋషికేశుడు ఆయన. అందుచేత మనం అందరము ఆ స్వామి ప్రేరణ చేత సత్పురుషుల సహవాసం చేస్తే సత్వగుణం ఆవిర్భవించిన తర్వాత, సత్వగుణము పెరిగిన తర్వాత, సత్వగుణముతో నిండినటువంటి మన జన్మలో మనం ఒక్కసారి స్వామితో స్వామితో సేవ చేస్తూ భగవద్ అనుభవం పొందాలి అనే కోరిక కలగాలి. అదే ఆ భగవద్ అనుభవం పొందుకే నీరాడుట, స్నానము చేయుట. స్నానం చేయుట అంటే బయట మురికి కడుగుకునుట కాదు, లోపల మురికి కడుగుకునుట. లోపల ఉండే మురికేమి? అహంకార మమకారములు. అహంకార మమకారములు క్షరణము కావడానికి ఏ ప్రయత్నము కాదు, వారి అనుగ్రహం ఉండాలి. అందుచేత వారిని పొందడానికి వ్రతం చేస్తున్నాం. అట్లాంటి లోపల ఉండేటువంటి మురికి కలుగుతుంది తర్వాత ఏమిటండి మీకు, ఎవరిస్తారు, ఏమిటి సాధనాలు ఉండాలి, ఏం పరికరాలు ఉండాలి, దీనికి ఎవరి అధికారులు, ఎవరు రావచ్చు వ్రతానికి? మా వ్రతానికి అందరూ రావచ్చు. దీనికి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, రజులు అనేటువంటి భేదాలు లేవు మా వ్రతానికి. అందరూ చేయాలి. మానవుడవా? అవును. అయితే చెయ్యండి. పురుషుడా? చెయ్యండి. స్త్రీరా? చెయ్యండి. బాలురా? చెయ్యండి. బాలికరా? చెయ్యండి. అయ్యా మేము కర్మనిష్ఠులం అండి, యజ్ఞయాగాలు మీరు చేయండి. అయ్యా మేము కేవలం జ్ఞానిష్ఠులం అండి, మీరు వ్రతం చేయండి. అయ్యా మేము కేవలం భక్తినిష్ఠులం అండి, మీరు చెయ్యాలి. అయ్యా మేము ప్రపన్నులం అండి, మాకెందుకండి వ్రతం తెల్లగా? అరే నీ జీవితం ఎలా గడుపుతావు, వ్రతం లేకపోతే ఇదే కాలక్షేమం కలిగి మీరు చేయాలి. కాబట్టి సర్వ వర్ణముల వారు, సర్వాశ్రమముల వారు, సర్వ లింగ భేదము లేకుండా అందరూ తమ జీవితమును సార్థకం చేసుకుని పొందవలసిన దాన్ని పొందడానికి చేయవలసిన మహావ్రతం ఇదేగా. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏమి అధికారం ఉండాలి? ఏం అక్కర్లేదు. తల్లి దగ్గరికి వెళ్ళడానికి పసివారికి ఏమిటి అధికారం ఉండాలి? అమ్మ మీదకి అమ్మ అని అనిపించాలి మనస్సు లోపల. అనిపిస్తే చరిచరిగా వెళ్ళిపోతాడు, మరిగా ఉన్నా ముట్టేసుకుంటాడు పెరిగింది. ఏదో మరిగా ఉన్నా అంటే మళ్ళీ స్నానం చేస్తుంది, కానీ వాడిని ఆపలేదు, వాడిని అడ్డుకోదు. ఇదే మారణేరు నమ్మని ఒకరు ఉన్నారు, వారు వస్తూ ఉంటే అంటే అంచుజాతి అనుకోండి, అంటే అస్పృశ్యులని ఆ రోజుల్లో అనేవారు, అటువంటి వారు వారు వస్తూ ఉంటే
ఒక శ్రోత్రియుడైనటువంటి వైదికుడైనటువంటి వారు పతగిళ్ళు 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 అవుతున్నాడు. వెళ్ళంతూ ఉంటే ఒక స్వామి చూశాను అదే, ఏమయ్యా పక్కగిళ్ళు అంటావు నువ్వు, కాస్త పతగిళ్ళు తప్పుకుంటే పోయేది కాదు, కలిసావు తగిలేవు, ఒక్క ములుగు ములిగితే పోయేది, దీనికోసం ఒక మనసు లేచబెట్టి పతగిళ్ళమంటారు ఏమయ్యా అని అడిగారు. మన పూర్వులలో మన పూర్వాచార్యులు అంత విశాలమైన హృదయం గలవారు. ఆ విధంగా మనం ఈ వ్రతంలో ఏమి కావాలంటే రుచి కావాలి, వెళ్ళాలి అని ఉండాలి. స్వామికి వీడు హరిజనుడా, వీడు మనయా స్త్రీయ వైశ్యా తదా శూద్రాహ, ఎవరైనా సరే అభ్యంతరం లేదండి, కాదండి మన నడువడి బాగుండదండి, మాకు చిన్నప్పటి నుంచి ఏమో దురవాట్లు అయిపోయాయండి, ఇవాళ మీ వ్రతానికి వస్తే మా కట్టుబాటు నియమాలు పాటించలేమని చాలా మంది సమాచారం అవ్వడం. సమాచారం ఏంటి చిత్తే ఉంది అంటే మా స్వామి వారు మత్స్యమాంసాలు లేమంటారు. ఉండి ఉంటే చాలా పెద్ద కండిషన్, ఈకోసం యుద్ధం అవుతుంది రెండు గంటల సేపు ఆయన సమాచారం ఇచ్చారు, వీళ్ళు అంగీకరించారు. అంగీకరించే కొంచెం వెళ్ళిపోమంటారు, వాళ్ళకి అంగీకరించిన ఏదో చిన్నప్పటి నుంచి పుచ్చుకుంటున్న పదార్థం కదా మీరు వదిలేస్తారా అని పాపం ధాన్యం ఉండేటువంటి నుంచి చేత వాళ్ళు మనల్ని. ఇది ఏమండి ఎందుకంటే ఒకటే మారిగా ఉందండి, ఏమైనా మారకపోతే వాటి లోపల సహజంగా రజోగుణం తమగుణం ఉంటాయి, ఆ రజస్తమ గుణం నీ లోపల భగవంతుడి భక్తి కలగడానికి ప్రతిబంధకముగా ఉంటాయి, కాబట్టి అవి నీ లోపల రజస్తమస్సులను పూస్తాయి కానీ రజస్తమస్సులు పూసే పదార్థాలు తినకూడదు. ఉల్లిపాయ తినకు, ముళ్ళంగి తినకు, బాయ విష్ణుడు ఇది తినండి అంటూ ఉంటారు. తినం నువ్వు తింటా మనకు కావలసినది స్వామి, స్వామిని పొందడానికి ప్రతిబంధకమైన సర్వము పరిత్యజిస్తాం. అయితే ఏముండాలి అంటే ఒక్కటే కావాలి. ఎవరికి కావాలి అమ్మను పొందడానికి ఎలా కోరిక కావాలో భగవాన్ని పొందడానికి కూడా మిగిలిన నిజం ఉండాలి. లోపల సత్వము మీద ఆవిర్భవించి అమ్మా అనిపించాలని తెలుగు పెద్దలు ఎవరి కండిషన్ లేదయా, ఈరా పొంది పోదు వినో దానికి రండి నడవండి అని మన తల్లి పిలిచి సరే ఇది కాలమే ఉంది. కాలం ఏమిటేమిటి స్వామి దగ్గర ఉండడం, స్వామి సేవ చేయడం, దీనికి ఏమిటి మనం ఆ రోజుల్లో చేస్తాం. మీరేం ప్రయత్నించక్కడే వాటంతా ఆవిర్భవిస్తాయి. ఈ ఉదయం ముందు తినాలని పిలిచింది కానీ వచ్చే తినాలని అసలు గుర్తిపోయిందండి అంటారు. నాలుగు వందల సంవత్సరాలు సంవత్సరాలు ఇలా వచ్చి ఉంటే ఇక్కడ దేవదంపులు తిన్నప్పటి నుంచి 40 ఏళ్ళు తిన్నారు. తినదాన్ని దేవదంపులు ఏమయ్యా ఇప్పుడు నీ భిన్నం సాధన వల్ల రాదు, మరి ఏది వల్ల వస్తుంది ప్రపంచం అయితే ప్రపంచం అయిన వారికి తనంత తాను అభివ్యక్తమయ్యేటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణం ఏమైతే మనం భవిష్యమైన మాట మాట్లాడడం, ఎంత క్లేశం కలిగినా ఎంత అవతారాలైన మనసు బాధపడ్డా సాత్వికులైన శ్రీవైష్ణవులు ఉంటే ఎప్పుడు భవిష్యమైన మాట రాదు. భవిష్యమైన మాట వస్తే వారు శ్రీవైష్ణవులు కాదు. ఎవరైనా కానీ ఒకరికి ఆపద కలిగితే ఆపద కలిగిన వారిని చూసి చేసిన దాన్ని అనుభవించి తప్పుతుందా అనుభవించు అంటే వాడు వైష్ణవుడు కాదు. అయ్యో పాపం అని మనసు లోపల ఒకసారి దుఃఖం కలగాలి. వాడు శ్రీవైష్ణవుడు అంటే అది శ్రీవైష్ణవుడు ఏమంటుంది లోపల సత్వగుణం. ఆ సత్వగుణం కలగడానికి నేను ఎప్పుడైతే కలుగుతుందో ఈ ఆచార్యుల యొక్క అనుగ్రహం వల్ల అప్పుడు నీ లోపల ఈ శరీరం నేను కాదు, ఈ శరీరంతో అనుభవించే భోగాలే ప్రధానమని ఒప్పుకున్నాను. ఎంతసేపు ఇల్లు పెంచుకుందాం, ఇంజీలు కొనుక్కుందాం, ఏ టెన్షన్ రూమ్ దీనికే తగలబెడుతున్నాం కానీ ఒక గ్రాడ్యుయేషన్ అంతా శుభ్రం కడతామంటే ఒక నెలల్లో తిరిగి మాకు అయితే మనకి ఎంత అవుతుంది. మా ఊళ్ళో విశాఖలోనే మా మూడు అవుతుంది, ఇది ఊళ్ళో మీకు ఎంత అవుతుంది ఒక సినిమా కట్టాలండి. ఒక సినిమా ఫ్యామిలీ కట్టాలంటే 300 రూపాయలు 400 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఎన్ని సినిమాలు చూస్తున్నాను వచ్చే టీవీ వచ్చేది కొంచెం తగ్గింది, కానీ ఆ టీవీకి ఎంత అవుతుంది, ఆ టీవీ 10,000 కలర్ టీవీ అనుకుంటే దానికి వడ్డీ ఎంత ప్రతిగడాలి 100 రూపాయలు. సినిమాకి వెళ్ళినా ఒకటే, టీవీ చూసినా ఒకటే, ఇంట్లో చూస్తున్నాకే అని పెట్టుకుంటున్నాను కానీ రోజు ఒక్కటే. కాబట్టి కొన్ని నెలకి 100 రూపాయలు టీవీ చూస్తూ ఖర్చు పెట్టి వస్తున్నానే మరి ఎడ్యుకేషన్ ట్రస్ట్కి సంవత్సరానికి 1 రూపాయలు ఇద్దాం అంటామా, అది ఎందుకు అనవసరం. ఇంకా దీనికి ఖర్చు పెడితే వేస్ట్, దానికి ఖర్చు పెడితే చాలా అవసరం. మనకి ఏది అవసరం అనిపిస్తుంది, శరీర పోషణకి ఏది అవసరం అయితే అది అవసరం అనిపిస్తుంది, ఆత్మ పోషణకి అవసరం ఏది. ఈ స్థానమే లేకపోతే స్వామి ఏం చేసే ఉండకపోతే మనకి జ్ఞానమే ఆవిర్భవించకపోతే మనం ఎవరమో మనకు తెలియకపోతే మనం ఏమి బ్రతుకు. సూకర యోనివ్వా మన జనం ఏమవుతాయా, ఈ జన్మలో టీవీని చూసి ఏ టెన్షన్లో కొడుకో ఒకనాడు దేవాలయాలు కలగకుండా స్వామివారిని సేవించ కూడా పనిచేస్తే మళ్ళీ జన్మలో పుట్టగాగా అని పంది గాగా అని చెప్పించుము అని చెప్పేసింది స్పష్టంగా. మనుషులు ఏం చెప్పి అబద్ధాలు మాట కాదు, నిర్వాక్యంలో ఉంది స్వయో నింప సూకర యో నింప సంపద్యతే అని చెప్తాడు. ఇప్పుడు ఎందుకండి మనం డబ్బు ఖర్చు పెట్టడం కదా, ఏమి ఎప్పుడొచ్చినా చూసినా డబ్బు డబ్బు అంటారని అందుకే రావడానికి భయంగా ఉందంటారు. కొంచెం వస్తారని డబ్బు అంటారు, డబ్బు అంటారు ఏ అదనండి, ఎప్పుడు ఏమో ఆధ్యాత్మిక ఉపదేశం ఉంటుంది డబ్బు డబ్బు
అనగా పూర్వం గురువులు శిష్యులకు చదువు చెప్పి ముందు ఫీజ్ స్టార్ట్ చేసేవారు కాదు చిప్పట్లా చిట్ట చివర ఫీజ్ స్టార్ట్ చేసేవారు అంతా అయిపోయిన తర్వాత గురు దక్షిణాన్ని సమర్పించాలి ఆ గురు దక్షిణ అనేది ఏమిటి పైకి ఏం చేయాలి దాన్ని పట్టుబడతారు కొంతమంది స్వామి మేము సమర్పిస్తాం అంటే మొండి గురువు ఉంటారు కొంతమంది వాడు పట్ల ఒకే చెవి తెల్లగా ఉంది మిగిలినంతా నల్లగా ఉన్నాడుగా ఒకే చెవి నల్లగా ఉంది మిగిలినంతా తెల్లగా ఉన్నా ఇలాంటి పట్ల నా దగ్గర నువ్వు 14 సబ్జెక్ట్స్ చదువుకున్నావుగా 14 సబ్జెక్ట్స్ ఇది 14 కోట్ల బంగారు నాణ్యాల పట్ల ఇలాంటి గురువులు ఉన్నాడు అడుగుతున్నాను తెచ్చారు ఎందుకని గురు దక్షిణ ఇవ్వకపోతే గురువుకి సమర్పించకపోతే మన ఆత్మలు వచ్చిన జ్ఞానానికి మనం లోకంలో ఎవరైనా కాస్త జారుతూ ఉంటే పక్కన దేవుడు థ్యాంక్స్ సార్ అలవాటు ఇంకా ఉంటుంది ఇంకా సార్ ఆచార్యుడు హస్తావరణం ఇచ్చాడు నువ్వు జారిపోతూ ఉంటే నువ్వు వరదలో జారిపోతున్నావు స్థలితగా చూస్తాం స్థలితే శాశ్వతాన్ని మన ఆచార్యుడు మనం కాలు జారేటప్పుడు రక్షించేవాడు ఆచార్యుడు ఆయన చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారం ఏం చేయాలండి అడిగారు మన దగ్గర ఆయన ఏమి ఇచ్చాడు నీకు ఈ రోజు నా భగవాను దర్శనం చేశాడు నీవు ఆయన ఏమి ఇవ్వగలవు భగవాన్ని నిల్వ పెట్టి ఎంతో ఇచ్చేది అదే భగవాన్ విలువని అంతా అడిగే వారికి విలువడి కాబట్టి మరో భగవానుడు ఉంటే వారి పుట్టగలు తీసుకోవడం ఉంటుంది ఏమి సమర్పించలేము కాబట్టి ఆచార్యులకు మనం శక్తి వంచన లేకుండా మన మానసికమైన ఉత్సాహం మేరకి సన్నిధాధేయం శ్రద్ధయాధేయం క్రియాధేయం క్రియాధేయం సన్నిధాధేయం నీకున్న దానిలో నీ శక్తికి అనుగుణముగా స్వామికి సమర్పించాలి కొంతమంది అంటారు వాళ్ళకేమండి వాళ్ళు ఇస్తారు వాళ్ళ కోర్టు ఉన్నాయి అని నేనేం ఇస్తా ఉంటారు ఇచ్చిన వాళ్ళు అక్షరం ముందు అందుచేసి ఇచ్చాడు అరే వాళ్ళకి ముందు ఇచ్చారు కానీ నీకు లేదా నీకు అవసరం అయితే ఇవాళ ఏదైనా కానీ తప్పు కేసు కానీ పట్టుబడిపోతే కొన్ని కోర్టు ఖర్చు పెట్టేస్తాం ఆ ప్రమాదంలో ఉన్నాం మనం ఎప్పుడు పెట్టేప్పుడు ఏం ముట్టుకొస్తుందో తెలియదు కాబట్టి ఏమైపోతుంది మన డబ్బుకి వారసులు ఎవరు నలుగురు ఎవరా నలుగురు రాజులో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రిజిస్టర్ చేసి కొట్టుకుంటారు రెండవది ఎవరు మనకి దొంగలు మరొకరెవరు మన వారసులు మన పిల్లలు మనవలు మనకి లేకపోతే మరొకటి పట్టుకుపోతారు లేదా వీళ్ళు దానికోసం అప్పుడే కాపు కూర్చుంటారు మనం ఏమైనా ఖర్చు పెట్టి ఉండాలి పర్మిషన్ ఇవ్వాలి ఇందులో ఇక్కడ తారని గురువు గారి కూర్చోడానికి ఇక్కడ దాని డబ్బు వద్దంటారు వాళ్ళకి ఇవ్వాలంటుంది కానీ పసిపిల్లలు మనవలు కూతుళ్ళు వద్దంటారు ఈ దాయాదులు ఉన్నారా ఈ విధంగా మనకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు అటువంటి ధనం లేకపోతే జీవితం ఎలా ఉంచుకోవాలి కానీ ఎంత ఉండాలి ఎలా ఉండాలి ఎలా రక్షించాలి ఎలా ఏం చేయాలి తెలుసుకొని ఖర్చు పెట్టాలి అదే కానీ చేయకపోతే మీకు తెలియనటువంటి తేనె మీకు కూడబెట్టింది తేనె చిన్న చివరికి ఏమవుతుంది ఆ తేనె పట్టు ఎవడో ఒకడు పిండి పెడిపోతాడు ఆ తేనెని పరపతి రెమ్మపతి తోసేస్తాడు కొంతమంది ఉంటే ఒక తేనె పిండుకో అమ్మేస్తాడు లేకపోతే తాగిస్తాడు అలాంటిదే మనది కూడా అందుచేత మనం ఏమి చేయాలి ఏమి లేదండి మా వ్రతంలో ఉన్నటువంటి వారికి ఆటోమేటిక్గా వారికి ఆ బుద్ధి పుడుతుందేగా మాకున్నది ఎవరికైనా పెద్దలకు సమర్పించాలి మాకున్నది ఎవరైనా స్వీకరిస్తే పెద్దలకు సమర్పిస్తే బాగుండు అనిపిస్తుందండి మా వాళ్ళకి పౌరుషమైన మాటలు మాట్లాడలేరండి మా వాళ్ళు శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేస్తూ గుర్రాన్ని విడిచిపెట్టాడు గుర్రాన్ని విడిచిపెట్టే దానికి కాపలాగా లవుడు దానికి కాపలాగా లక్ష్మణుడు కొడుకు చంద్రకేతు వెళ్ళాడు అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర కలిగింది గుర్రం వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతమ్మ కొడుకు లవకుశులు ఉన్నారు ఈయన లక్ష్మణుడు కొడుకు తమ బిందెందు కొడుకుని వాళ్ళకి తెలియదు ఈయన మా పెద్ద పెద్దనాన్న కొడుకుని వీరికి తెలియదు ఇద్దరు ఒకనాడు తాగారు ఆ గుర్రం మొహం మీద ఏమిటి రాశారంటే పట్ట దేశంలో ఎవడైనా పరాక్రమవంతుడే క్షత్రియుడే ఉన్నదో ఈ గుర్రమని కట్టవలనో అని రాశారు అయ్యా లవుడి కొడుకు మళ్ళీ పని సరసారు కట్టేశారు కట్టేస్తే ఏం కట్టేశావా ఏమి రామచంద్రుడు గుర్రం కట్టేస్తావా అని రామచంద్రుడు అంటే ఏమో ఉద్దరికి ఏం గొప్పవాడు కొట్టండి తెలియదు రామచంద్రుడు అయితే ఏం గొప్ప ఈ రామచంద్రుడు మీరేనా రామచంద్రుడి పట్టణంలో వాళ్ళేనా రామచంద్రుడి పట్టలేనా రామచంద్రుడు ఏమన్నారయ్యా సత నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషతే అని మరి అసలే మా తాతగారు అబద్ధమా సత నిత్యం ప్రశాంతాత్మ ఎప్పుడు ప్రశాంతమైన మనసు అండి రాముడికి మృదుపూర్వంతు భాషతే చాలా మాట్లాడతాడు అని చెప్పారే ఏమిటా రాత గుర్ర నెత్తి మీద ఎవరైనా లోకమునో పౌరుషం గలవాడు పరాక్రమవంతుడు ఉంటే కనిపించాలండి ఇటు మీరు మాట్లాడతావా కాబట్టి మీరు రాముడి రాజ్యంలో ప్రజలు కారు పోమన్నారు అలాగే మనం కూడా శ్రీవైష్ణవులకు కావనిస్తారు మనం కానీ పౌరుషంగా మాట్లాడి దానం చేయకపోతే పెద్దలు నడిచిన మార్గంలో నడవకపోతే కాబట్టి మనం ఏమి చేయాలి మన పెద్దలు ఏమి చేశారో అది చేయాలి మన పూర్వులే కానీ వారి ధనాన్ని మంచి కార్యాలకు వినియోగించకపోతే ఈ పాటి మన మతం ఎక్కడ ఉందో మన సంప్రదాయం ఎక్కడ ఉందో పోయే పోయి ఉంటుంది వాళ్ళు వాళ్ళ ద్రవ్యాన్ని దీనికోసం సద్వినియోగం చేశారు ఇదే ఖర్చు పెడితే ఏమిటి రావండి దీనికి పెట్టినా ఒకటే
ఉన్నప్పుడు వారు బస్సులో పెడుతూ ఉంటే ఏవో కథలు చెబుతూ ఉండేవారు. రోజు బస్సు నడిచేదాకాన్ని ఎంతో నాడు చెప్తారు, స్వామి ఇంత మేడ అరంతస్తుల మేడ కలిసింది, ఇంత మేడ కట్టాను కదా, ఇది వాడు దేవాలయానికి ఇచ్చినా ఖర్చు అయిపోయేదే, మేడ కట్టించుకునే ఖర్చు అయిపోయేది కదా, మనం అందరికీ ఎవరు ప్రదేశం చేస్తామయ్యా, సంప్రదాయ ప్రవర్తన ఖర్చు పెట్టమయ్యా, దేవాలయాన్ని ఖర్చు పెట్టమయ్యా, పరిమాణ ఖర్చు పెట్టమయ్యా, భగవద్భాగవత సంవత్సరం ఆచార్య లక్ష కైంకర్యం చేయాలని ఉపదేశిస్తామని, వాడు డబ్బు ఖర్చు పెట్టడానికే మనం ఉపదేశించేది, వాడు సినిమాలు పెట్టినా ఖర్చు అయిపోతుంది, మనకి ఇచ్చినా ఖర్చు అయిపోతుంది, అటువంటిప్పుడు ఎందుకు వాడిని ఖర్చు పెట్టమని మనం ఉపదేశిస్తాము అని వాళ్ళు ప్రశ్న చేశారు. ఏమిటి డబ్బులు మంచిది కాకండి అని అందరూ మంచిది ఏమిటి మంచి అంటే అన్నా సమాధానం చెప్పలేము పెద్దలకి, ఎందుకంటే వారు ఎప్పుడే ముందే తెలుసుకుంటుంది వారికి మళ్ళీ పరీక్షించడానికి అడుగుతారని గుర్తించి స్వామి అన్నాను. దాసు మంచి సార్ కూర్చున్నారు మాట్లాడుతున్నారు, ఇప్పుడు వారే చెప్పారు అయ్యా ఒక ఆయన ఏడంతస్తులు మెడకట్టారు మంచి వేరే ఫార్మేషన్ దాని లోపల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అది అయిపోయిన తర్వాత పూర్తి అయిపోతుందో ఒక డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశాడు, ఊళ్ళో ఉన్న వారందరినీ పిలిచాడు, పిలిచి చాలా బయటతో లంచ్ ఏర్పాటు చేసి లంచ్ ఏర్పాటు చేశాడు, అందరూ సపోర్ట్ చేశాడు, చేసి వాళ్ళందరూ ఇలా మీదకి చూసి పట్టాలకి చూసి అటు చూసి ఇటు చూసి ఊరప్ప వీటిని డబ్బెట్టండి రా అర్థమని అది ఉంటుంది అవుతుంది అనుకుంటారు. ఆయనే అవాళ్ళు అక్కడ పార్టీ చేయకుండా అది పట్టుకుని ఒక గురువారం సన్నిధిలో స్వామికి వాళ్ళ పూజ చేయించి కొంతమందిని పిలిచి అందరికీ వాళ్ళ స్వామి ప్రసాదం పెట్టవును అబ్బాయి వేల లక్ష రూపాయలు కైంకర్యం చేశారండి ఇవాళ స్వామి సన్నిధిలో అంటే ఏమంటారు అబ్బా ఎంత అదృష్టం ఉంటుంది ఎంత ఏం ఇందాక వాళ్ళ బ్లాక్మనీ జ్ఞాపకం దగ్గర రాలేదు అంటే మంచి పని చేస్తే ఆ చేసిన దానివల్ల వాళ్ళకి వెనకాల ఉండేటువంటి దోషము బహిర్గతము కాకుండా కప్పి పెట్టేస్తాడు స్వామి, ఇదే స్వామి నీ చెడు పనులను మంచి పనులు చేసే పద్ధతి, కాబట్టి నేను చేసేటువంటి పాపకూడదు విస్మృతి ఏమిటి స్వామి కైంకర్యము చేయడం స్వామి స్వామి సంప్రదాయం నడిపిస్తున్న పెద్దల కైంకర్యం చేయడం ఇది చేయాలి అది మేము చేస్తాం మా ప్రపన్న, కాబట్టి మేము ఏం చేస్తాం అందరికీ ఆందాయం సరిపోయేదాకా వాళ్ళకి ఎంత చాలంటే అది ఇస్తాము ఇచ్చి మేము విరమిగాం ఇలా మొహంపట్టిలో విజయకెళ్ళాం కై ఘాప్తి ఇంకేం చేశామండి ఇలా ఇలా ఇస్తాము ఇలా తిప్పుతా ఉంటా చెయ్యి ఇచ్చాడు ఇలా ఇవ్వాలి ఒకటి ఇచ్చిన ఏమంటే ఆ తర్వాత నేనే అనకూడదు చెయ్యిలా ముట్టుకో మీద పెట్టుకోకూడదు ఇలా నన్ను ఏం చేశానండి కై ఘాప్తి ఇదే అర్థం అయ్యో నేను ఎప్పటి వాడిని నేను ఏం చేశాను నా లేదు అర్థమా స్వామినే అనేస్తే అంటారు నిరసనమైపోయి మనకి కావలసిన పాపక్షాళన దొరుకుతుందని ఇప్పుడు ఇది మా సంప్రదాయం ఇందులో ఇది మనం చేసే పనులని రెండవ పాశ్రమంలో చెప్పి మూడవ పాశ్రమంలో కేవలం స్వార్థములము కాము ప్రపన్నుడై భగవంతుడే ఉపాయం ఆశ్రయించిన వాళ్ళను తన కొరకు అని ప్రవర్తించడు సర్వేశ్వరుని కొరకని ప్రవర్తిస్తాడు సర్వేశ్వరుని కొరకని ప్రవర్తించడు సర్వేశ్వరుని యొక్క విభూతిని ప్రేమించి విభూతి కొరకు అని ప్రవర్తిస్తాడు ఈ లోకంలో ఉన్న సర్వ పదార్థములు మా స్వామి యొక్క దివ్య శరీరములే ఈ చెట్టు దివ్య శరీరమే ఈ పువ్వు స్వామి యొక్క దివ్య శరీరమే ఓహో ఓహో స్వామి దీనిలో ప్రకాశిస్తున్నావా దీనిలో ప్రకాశిస్తున్నావా ఎక్కడ చూసినా స్వామిని దర్శనం చేస్తారని మా వాళ్ళు అలా చేశారని మీ వాళ్ళు ఎవడైనా ఒక మాట తిరుమల పండుగ ఎక్కుతున్నారు ఇద్దరు శ్రీ వైష్ణవం తిప్పుతూ ఉంటే చాలా భక్తితో అలా స్వామిని ధ్యానిస్తూ ఒక ఆయన ఎక్కుతున్నట్ట రెండో ఆయన కాస్త మోకాళ్ళు ఒకప్పుడు కలగొట్టుకున్నట్టు అవసరమైనప్పుడు అనుకుందామని అక్కడ మెట్లు లేవు మామూలుగా నడిచి ఎక్కుతుంది కరెంట్ చేతిలో వేస్ట్ అక్కడి నుంచి అక్కడతో ఆ చెట్టు బట్టలు కొట్టి ఈ చెట్టు బట్టలు కొట్టి దాని దగ్గర కొట్టి దాని బొమ్మ తుప్పి ఇలా నడుస్తున్నట్ట అది ఎందుకు ఆయన అడిగాడు ఏమయ్యా ఏమి నువ్వు చేస్తున్నావు నేను స్వామి విభూతిని హింసిస్తున్నావయ్యా ఆ చెట్టు ఏమనుకున్నావు ఒక స్వామి యొక్క విద్య శరీరం కదా ఆ విద్య శరీరానికి నేను పుట్టిన దెబ్బతలేదు ఎవరికి దెబ్బతుందా దెబ్బ ఎవరున్నా స్వామి తెలియదా కాబట్టి ఎవరినీ కూడా మనం హింసించే సంప్రదాయం కాదేమన్నది ప్రబంధం కదా ఎందుకు హింసిస్తావని అడిగాడని మన పెద్ద చూశాడు అంతేలా మన పెద్దలు ఎట్లాంటి వాడు వాడు చేసిన పనులు కానీ వాడు చేయని పనులు మేము చేయం అయిపోయింది కాబట్టి లోకం యొక్క శ్రేయస్సు అంతా కోరుతాం అంటే మేమర్థం చేస్తే మా ఫలం మేము కృష్ణుడిని పొందాలి కృష్ణుడితో కలవాలి కేవలం కృష్ణుడితో కలిస్తే మేము మాత్రం సుఖానుభవిస్తే చాలదు మా లోకం అంతా వారి వారికి కావలసిన వాటిని పొందాలి వారికి భగవద్జ్ఞానం కలగాలి పడవడు మూర్ఖు ఉండాలనుకో ఇస్తాం వాడు దేవుడు తీసుకుని ఉంటాడు వాడిని ఎప్పుడు ద్వేషించకండి వాడిని కూడా పాపం వారికి కావాల్సిన సుఖాలు వారికి కలుగుతాక కొనడ అబ్బాయి వారికి కలిగించు వాడికి కలిగించు వాడిని సుఖంగా ఉంచు అని ప్రార్థిస్తాడు అంతేకాదు వారికి పంట కావాలి వాడికి కావాలి
మనకేమో కృష్ణ సమాగమం కావాలి. కృష్ణ సమాగమం మనకు లభిస్తుంది. లోకులందరికీ మనం చేసిన వ్రతం వల్ల వారికి కావాల్సిన పంటాపాడి లభిస్తుంది. మనకు కావలసిన ఆత్మస్వరూప వికాసం లభిస్తుంది. ఆచార్య లాభం కలుగుతుంది. ఇదండి మా వ్రతం యొక్క ఫలము. అయితే ఇంకా దీనికి ఒకటే ఏమిటి, దేవతలందరూ మీకు వశవర్తులై ఉంటారు. మీరు ఏ దేవత కోసం మళ్ళీ దండం పెట్టి పిలవచ్చు. స్వామి వరుణ అనుగ్రహించు వర్షమి, సూర్య భగవాన్ ఆదిత్యహృదయంతో నాకు ఆరోగ్యమై ఆదిత్యహృదయంతో ఆదిత్య మండలంలో ఉన్న నారాయణుని ప్రార్థిస్తున్నాను. కానీ ఈ ఆదిత్య మండలాన్ని కానీ ఇది ఎవరో ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, స్ఫుత్నిక ఉండదు, ఎప్పుడో తిరిగి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు కలిపోయినా సరే. కాబట్టి అలా వెళ్ళిపోయిన చోటు కాదు మనం వెళ్ళేది. ఈ మండలాభిమాని దేవత ఉంటుంది. ప్రతి చోట మూడు ఉంటాయి, ఆధ్యాత్మికం, అధిభౌతికం, అది దైవికమని. ఆధ్యాత్మికం అంటే మన శరీరంలో ఒకదానికి ఆ దేవత అధిపతి అయి ఉంటాడు. మన శరీరంలో వాక్కి అగ్ని అధిపతి. ఆ అగ్ని అధిపతి ఆధిపత్యం ఉంటే అగ్నిని ప్రార్థిస్తే నీ వాక్కు వృద్ధి పొందుతుంది. అలాగే ఈ పొత్తుగడుపుకి వరుణుడు అధిపతి. కాబట్టి నీ పొత్తుగడుపు బాగా పనిచేసి జీర్ణమై స్త్రీగా మోషణం నీరును పాసవాలంటే వరుణుడిని ప్రార్థించాలి. నీకు మంచి పంట పాడి కావాలంటే మిత్రుడిని ప్రార్థించాలి. కాబట్టి పొద్దున్న లేవగానే సంధ్యావందనలో మిత్ర శజర్షణీభృత, సాయంకాలం ఇమం మేవరుడు భీమహి, సాయంకాలం వరుణుడు, పొద్దున్నేమో మిత్రుడు. వీరిద్దరూ కలిపి ఒకటే దేవత మిత్రావరుణుడు. అంటే ఈ నోటికి మిత్రుడు, కింద ద్వారానికి వరుణుడు. వీరిద్దరూ అధిష్టాన దేవతలు. కాబట్టి అది ఆధ్యాత్మికంగా ఎక్కడుంటారో వారు ఇక్కడ ఉంటారు. అది దైవికంగా ఎక్కడుంటారు, వరుణుడుగా, మిత్రుడుగా, సూర్యుడుగా ఆయా మండలంలో ఆయా లోకంలో ఉంటారు. వారి అధిభూతంలో ఉంటారు. ఒక్కొక్క భూతంగా మన కంటికి కనబడేట్టుగా ఒక రూపంతో ఉంటారు. అదిగోండి అగ్ని, అదిగోండి సూర్యుడు, చూపించవచ్చు మీకు ఎదురుగా. అది అధిభూతం అంటాం, దీని ఆధ్యాత్మికం అంటాం, దాన్ని అతి దైవం అంటాం. ఈ మూడు రకములుగా ఉంటారు స్వామి కనుక. అతి దేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ మనకి ఏ కోరికలు తీరవు. వారికి ఆ పర్మిషన్ ఉంటే కానీ మీరు ఇవ్వలేదు కనుక వారి పర్మిషన్ పొందాలండి. లేకర్లేదయా, ఎవరిని మనం సేవిస్తున్నామో ఆయన ఇంకా వారందరూ విధేయులే కనుక. అయ్యా ఈయన కొలచర్య చాలా గొప్పపడుతుంది అంతరంగం అని స్వామి అనేసి అనుకుంటుంది. ఎంత దండాలు పెడతారు నాకు చెప్పింది తీసేసి వారి అంతరంగా ఉండగానే ఉద్యోగాలు వాళ్ళ నమస్కారం చేశారు. అయా ఇది అనుకుంటారు స్వామి చూశాను సభదేవ తరువులకి వశవత్తులు అవుతారు కానీ వ్రతం చేస్తే అంతే కాదు. ఈ వ్రతానికి ఏదో ముందు ప్రాయశ్చిత్తాలు చూసుకోవాలి, సాధన చేయాలి. అదంతా ఇతరమైన వాడికి మన వ్రతాలకి ముందు ఏం చేయాలి సార్? పొద్దున్నీ ముందు చదువుకోవచ్చు సార్. ఇంతలో అదే నేను స్నానం చేయలేను సార్, కంఠ స్నానం చేస్తాను, నేను చదువుకోవచ్చు సార్. నేను సందేహాలు అమ్మగారు ఏమని చెప్పారు, నాయన నీకు శక్తి ఉందా, పరిశుద్ధంగా ఉండి చదువు. శక్తి లేదు, నువ్వు ఎలా ఉంది, నీకు అడలేని స్థితిలో అలాగే ఉంటుంది. అంతేకాదు శ్రీమన్నారాయణ చరణం శరణం పడుతుంది, శ్రీమతే నారాయణ ఎప్పుడాలి మనతో మీద కొనుక్కొని, లేదు అవతలకి వెళ్ళి కాళ్ళు కొనుక్కొని, లేదు కేవలంగా ఏమి ఇంకా స్నానం చేయకుండా బజార్లో తిరుగుతూ సినిమా చూస్తూ ఇలా ఎక్కడ తిరిగినా సరే శ్రీమన్నారాయణ చరణం శరణం పడుతుంది, పెడవలు ఆడుకునే ఉంటాయి. ఇది మనకు సంప్రదాయం. ఎంత నియమరహితమైందండి అది. అంటే నియమరహితం అంటే మన శక్తులను దానికి కాదు, సమాజం నియమరహితమైన వాటికి శక్తులనే పడ వచ్చి పడదు. అలాంటిది కాదు. అంటే అర్థం నియమాన్ని ఉల్లంఘించేది కాదు, నియమ పాలనము చేసేది. ఆ నియమం ఏమి అంటే నియమము, నీకెప్పుడు నీ శరీరం స్వస్థమైనటువంటి నీకు దాని గురించి కలుగుతుందో అప్పుడు చేయకూడదు. అది నిజం. అచ్చామూర్తిని గురించి చెప్పి ఒక విగ్రహం చెప్పి, ఎందుకంటే ఈ విగ్రహం ఆ విగ్రహం ఆరగించదు కదా, ఇప్పుడు ఆయన ఆరగించదు కదా, దానికి మనం పెట్టేసి ఏదైనా చూపిస్తే తీసిందా ఆ పదార్థం. మనమే కదా తిందాం, మన లోపలే కదా ఉన్నాడు స్వామి, వాళ్ళు తిందాడు అనుకుని తినకూడదు. ఈ విగ్రహం చెప్పి నడగా నడగంటే నడలేదు, వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకు ఇది స్వామి గారు చాలా బాగుంది, అంత అందమైన ప్రశ్న, అందరికీ కలగవలసిన సందేహమే ఆయన తెలియదు మహానుభావులు. చూడగా ఇది అంటే ఆయన ఈ లోపల ఉన్నవాడు నీకు కనపడడు, ఈ లోపల ఉన్నవాడిని సరి చూసే శక్తి అందరికీ లేదు. అందుకోసం నన్ను పూర్వం ఏమి చేశారు అంటే లోపల ఉన్నవాడిని వెలికి తీసుకొచ్చి పెట్టారు. నీకు ఎక్కడో ఇంటెస్టైన్స్లో క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఏదో నొప్పండి, ఏదో బాధండి, ఏం చేస్తారు డాక్టర్ గారు వెళ్ళగానే ఆయనకి కనపడదు ఆ ఇంటెస్టైన్స్, వీడికి కనపడదు, ప్రాసిస్తారు ఎక్స్రే పరిగెత్తాం, వాడు తీసేస్తారు ఫోటో పట్టుకొస్తారు, చూస్తారు అక్కడ ఇది చేస్తాడు సార్, ఇది లొకేషన్లో ఇక్కడ ఉంది, ఏదో మేనేజ్మెంట్స్ ఏదో అర్థం అంటారు, చుట్టూ ఉంది అంటారు, దానికి ఏదో పెడతానంటారు, పోగొట్టేస్తాడు, ఆపరేషన్ చేస్తారు. అలాగే మనకు ఈ లోపల ఉన్నాడు, ఇంతమే ఉన్నాడు, నీకు ఇప్పుడైనా కనపడ్డా అలా వాడు చెప్తేనే కదా నువ్వు విన్నావు.
ఇందులోనూ ఉన్నాడు శాస్త్రం అని చెప్పింది. కానీ ఒక దానిలో శాస్త్రం ప్రమాణం, ఒక దానిలో శాస్త్రం అప్రమాణం. ఇందులో ఉన్నాడు ఇంకా సోహం, వాడు శాస్త్రం ప్రమాణం. మనలోనే ఉన్నాడు కదా, ఎప్పుడంతా దర్శనం చేశారా, ఎలా ఎలా దర్శనం చేస్తానని. అయితే వాడు ఉన్నాడు ఎవరు చెప్పారు, శాస్త్రంలో ఉంది కదండి. అంత ప్రవిష్ట శాస్త్ర జ్ఞానం సర్వాత్మ అందులోనూ ఉంటాడు పురుషుడు చెప్పింది కదా. అయితే దీనిలో కూడా ఉంటాడు ఆగమని చెప్పేయండి. దీనిలో స్వామి వ్యాపించి ఉంటాడు, దాని షాపుణ్య పరిపూర్ణుడే మంత్రముల చేత మంత్రాధిష్టానమైనటువంటి దైవతము దానిలో ప్రసరింపజేయబడుతుంది. వైదికులైన శ్రోత్రియులైన బ్రాహ్మణుల చేత దాని దగ్గర కూర్చొని మన కానీ ఆడవారిని ఇబ్బరమానాలు పక్కన కూర్చొని స్వామిని వెలిచేయవా, స్వామిని దర్శనమిచ్చేవా అంటే పరిత్రాణాయ సద్గుణం వినాశాయ దుష్కృతాన్ని స్వామి వారి కోరిక తీర్చడానికి అయ్యా నేను ఇప్పుడే చూడాలి, ఇక్కడే చూడాలి, ఇందులోనే చూడాలంటే పరిగెత్తు వస్తాడయ్యా. కాబట్టి నువ్వు వారిని పిలిచే వారి కోసం స్వామి వస్తాడు. అప్పుడు నువ్వు కాబట్టి ముందు ఎందుకు పెద్దవాడిని బదులు వెళ్ళడం మనకు అక్కడికైనా ఇది ఉంటే ముందు దీన్ని చూడటానికి లోపల రిజర్వేషన్ చేయడం బయటికి వెళ్ళి వస్తాడు. మనం వెళితే ఇప్పుడు కాదండి ఎంగేజ్మెంట్ రేపు మార్నింగ్ ఫిక్స్ చేస్తాడు. వారు వస్తే ఎంగేజ్మెంట్ ఉండడం చక్కని బయటకు వస్తారు. అలాగే ఆడవారిని ఇతర మానవాళ్ళు కానీ పక్కన ఉన్నారంటే మీరు ప్రార్థిస్తే స్వామి ఇప్పుడే నేను దర్శించాలంటే వెంటనే స్వామి వెళ్ళి వస్తారు. ఎలా విగ్రహాలు వచ్చి వారి ఇద్దరిని పెట్టాం పెట్టి స్వామిని వచ్చాడు. అప్పుడు దానికి మంత్రభూతంగా ఆవాహనించు దాని లోపల ఇచ్చిందిలో గణపతి ప్రతిష్ట చేశారు. ఇప్పుడున్నటువంటి స్వామి వారి కొండ స్వామి వారు మౌన స్వామిని ఆయన గణపతి ప్రతిష్ట చేస్తూ ఉంటే ఇలాగే హేతువాదులు నాస్తికులు వచ్చారు. ఎందుకంటే రాయి రాతి బొమ్మని పెట్టి వస్తున్నావు అని అడిగారు. రాతి బొమ్మ ఏమిట్రా అన్నారు. దాన్ని మరి ఏమిటది, ఇది సజీవం అయిన గణపతి, అందులో స్వామి ఉన్నాడు, మనం చదువుతున్నాడు అన్నారు. దాన్ని ఏది అంటే వారు మంత్రసిద్ధితో దాన్ని ఆవాహన చేసి ఆ మంత్రం ఉంటుంది దాని ఎందుకు తీర్థం రక్షించి రా టెస్ట్ చేయమన్నారు. వీళ్ళు పట్టుకెళ్ళగా స్టేటస్ స్కోర్ పెట్టాడు, చెయ్యబడుకున్నాడు, నాటి కొట్టుకుంటుంది, ఆశ్చర్యపడుతున్నట్టే గిరణంలో కూడా ఇవన్నీ ఉంటాయా అనుకున్నాడని మనకు ముందు మనకు జరిగే కాదు. అలాగే మనకి రామకృష్ణ పరమహంసం వెళితే అన్నం తిన్నది కాళీ అని చెప్తారు. అలాగే మన కంచిలో వరదరాజ స్వామి మన స్వామి కూడా తిరుపతి స్వామి గారికి రాత్రి మాట్లాడేవారు. ఇంబ్రమానాలకి సందేహం కలిగితే స్వామి నాకు సందేహంగా ఉంది ఆ విషయాలు తమ గారి దేవరం వారి కోరికలు జరిగినప్పుడు వరదరాజ ప్రమాణం అడిగి నాకు సెలవు చేయవలసిందంటే ఈయన అడిగితే ఆయన ఆరు సమాధానాలు చెబితే దానికోసం మన ఇంద్రమానాలు సిద్ధాంత స్థాపనం చేశారని చెప్తారు. ఏమిటి విన్న అబద్ధమా, ఎందుకు వారు అబద్ధమైన మంది మోసం చేయాలి కదా. ఈ తర్వాత మన లాంటి ఉద్యమంతో పడతాయంటే అప్పుడే అబద్ధం అంటారు. కేవలం వారి అనుభూతిని వారు ఆవిష్కరించారు అటువంటిదండి ఇది. కాబట్టి మనం ఏం చేయాలి అనడానికి ఏమక్కర్లేదు, పరిపూర్ణమైన విశ్వాసం, పరిపూర్ణమైన ప్రేమ, ప్రేమ కలగాలి. దీనికి ముఖ్యమైనది ఒకటి ప్రేమ. ఆ ప్రేమ కలగాలి, ఆ ప్రేమతో ఒకసారి మనం నామాలు చాలంటే హృదయం గ్రహిస్తుంది, స్వామి లోపల దర్శనమిస్తాడు, ఆయనే ఎదురుగా నీకు ఎదురుగా కనిపిస్తాడు. లేకపోతే విగ్రహంలో స్వామిని పెళ్ళాడాలి అని ప్రయత్నం అంటారు తల్లి. విగ్రహాన్ని పెళ్ళాడిన వారు ఎవరైనా ఉన్నారా లోకంలో, అంతంగా ఒక్కరితే ఇరవై వారు మోక్షాన్ని పొందితే పొందొచ్చు, ఫలితాన్ని పొందితే పొందొచ్చు. కానీ నేను భర్త గారిని పెళ్ళాడుతానంటే స్వామి కూర్చొని అయ్యా తీసుకురండి పరివారాన్ని పంపించి పాలకీలు అమ్మవారిని చూపించుకొని అక్కడ ఎదురుగా తాను మీరు కూర్చొని చంద్రమండపంలో మనకి బుద్ధాలు వచ్చింది కళ్యాణం. దీనికి నిదర్శనం ఏమిటండి, ఆ పేరుస్తుంది పండగ భోగి అని. ఇది ఎక్కడా లేదు ఈ పేరు, ఒక సందేశంలో మన ఆంధ్రాలో ఇచ్చిన లక్షణ దేశంలో ఈ పండుగ ఉంది. అందరికీ సంక్రాంతి ఉంది కానీ దాని ఇద్దరు భోగి లేదు. ఏమిటి భోగి అంటే మా ఆండాల కదా రంగనాథుని యొక్క భోగాన్ని అనుభవించిన ముందు కానీ భోగి అని తెలుసు. కాబట్టి మన ఆండాల తల్లి ఏమి ప్రత్యక్షంగా చూపిస్తున్నాయని ఎక్కడికి పోనక్కర్లేదు. నీకు శక్తి ఉంటే సాధించు వెళ్ళు, కానీ దానికోసమని అరువు అరువులు చాచి పరిగెత్తడు. నీ లోపల ఉన్నారు సర్వేశ్వరుడు. నేను చేయని అభివాదస్తే మా గంగా మా గురువు గమ వారితో వివాదం లేకుండా చూసుకో. ఇప్పుడు నీ లోపల ఉన్నవాడిని ఇక్కడ ఎదురుగా ఉంటారు. స్వామిని పట్టుకున్నటువంటి మూర్తి స్వామివారి చక్రవర్తి విగ్రహం ప్రజలంగా అనుకున్నారు. ఆ రాముడి కంటే మా రాముడి ఒక పోవడండి అని దేవుడి అంటే ఆ రాముడు ఒక్క మాట విమానం పెట్టాడు పాపం ఏం చెప్పగలను. మా రాముడు ఎన్నిసార్లు విమానం పెట్టాడు లెక్కలేదు. సోహన స్వామివారు రాముడు చెప్పే అభిమానం ఇచ్చుకునే ఉంటాడు. ఆయన పాపం ఒక్కడడిగిన తన్నమారు కాదు తల్లవాడిని. నేను ఒక్కడనే సేవిస్తానండి, మీరు వారందరూ భక్త దైవములు అంటారు.
రాముని సాటి దైవంత లేడు చేసిది భాగవతాపచారము అని చిత్తంలో విష్ణులో చేసిది అన్య దైవతముల చేరి పొలింప చేరి భజించడి వారి పొందు అని అపచారంగా చెప్పారు రామదాసు గారు. ఎంత సంప్రదాయ నిష్ట రామదాసుకి, అందుకు రామదాసుకి రాముడు కనిపించారు. ఇది మరి ఏమంటే అంత భక్తుని దుఃఖపెట్టి పని ఎన్నో పెట్టేశాడు. పెడితేనే కానీ జమ వదలదుగా, పెళ్లి చేసిన కర్మ చాలా ఉంది. బంగారాన్ని శుద్ధి చేయాలి, దానిలో ఆయన ద్రావకం వేస్తారు, ద్రావకంలో వేస్తారు, కాస్తారు, బాగా మండిస్తారు, దాని లోపల ద్రావకం వేస్తారు, మళ్ళీ నీళ్ళలో పెడతాడు, మళ్ళీ దాని మన శుద్ధి కొడతాడు, నీళ్లు రాస్తాడు, ఇంకా బాగా రాలేస్తారు అంటే మళ్ళీ మొదలు పెడతాడు, మళ్ళీ కాస్తాడు. ఈ బాధలన్నీ ఏమిటి? అంటే భగవంతునికి అనుగ్రహం కానీ బాగా ఉంటే ఈ శరీరంతో ఆయన కర్మాన్ని తీసి పారేయాలంటే ఈ శరీరంలో వారిని మళ్ళీ మళ్ళీ పుట్టాలు పెట్టి, పుట్టం అంటే మన శరీరం, ఈ శరీరంలో పెట్టి తాపం అంటే ఆధ్యాత్మిక అధిభూతి అధిదేవికి తాపములు కలిగించి దానితో రచ్చ చేసి దానితో మనం ఏమనుకోవాలి, స్వామి కృపాఫలం కర్మఫలం అనుకుంటూ ఉంటాడు. స్వామి మనం బాధపడుతున్నాం, బాధ కాదు స్వామి నీ అనుగ్రహం కాదు స్వామి, నేను ఏదో కర్మ చేసుకుని ఉంటానని అనుకుంటున్నాను అని వీడికి భావన కలిగేలా స్వామి చేసి చివరికి వీడి పరిశుద్ధుడు చేసి విమానం మీద పరమంగా చూసుకుంటాం. ఇంత పరిస్థితి మనకు అర్థం కాక భగవంతుని ప్రేమించిన వాళ్ళకి అన్ని కష్టాలు ఉండి భగవంతుని ప్రేమించిన వారికి కష్టాలు ఉండవు, వారి కర్మానుగుణంగా వస్తాయని చూస్తారు. వారిని తొలగించలేదా మీ స్వామి తొలగించగలడు, నీకు అంత నమ్మకం లేదు. వ్యక్తిగా కానీ ప్రార్థిస్తే తొలగిపోతాయి. ఇంకేత ప్రారంభస్యామి నాశిని ఇంకా స్వామి చెప్పారు, పోతుంది అది కూడా. ఎలా పోతుందండి అంటే అది కూడా మనకే విడకో పంచి పెట్టేస్తాడని అనుకుంటున్నాం. వండుకున్న అన్నం ఏమిటి చేయాలండి, కొన్ని బియ్యం అన్నం ఉంటే ఎవరితో పారేస్తాం, ఈ వండుకుని ఎవరికైనా ఇస్తే బాగుండదు, ఈ వండుకుని అన్నం ఏమిటి చేస్తాం. ఈ రోజుండి ఊళ్ళో మీ వాళ్ళు ఉన్నారు కదా, దానిలో బాగా ఉన్నటువంటి అన్నం, బాగా ఉన్నటువంటి కూరలు, బాగా ఉన్నటువంటి లడ్డులు అవన్నీ మీకు ప్రేమించిన వాళ్ళకి ఇచ్చేయండి. కాస్త పచ్చిపోయినవి, కాస్త ఏమైనా పనికిరాని ఉంటే అవన్నీ మీ అలా పనికి వాళ్ళు ద్వేషించిన వాళ్ళు వాళ్ళకి మీకు ఇచ్చేయండి. ఇది కొంచెం స్వామిచంద్రం ఉంది కానీ ఏమైపోయినా ఈ రెండు పోయి భగవానుడే పంచిపెట్టేస్తాడు. అందుచేత సూర్య సాధుకృత్యం, దుషంత అసాధుకృత్యం. శత్రువు ఎవరైతే పెద్దలను ద్వేషిస్తారో, ఆ ద్వేషించి వారు ఏదైనా మనసులో కూడా అనుకున్నారనుకోండి, వారు చాలా ధన్యులు, చాలా అదృష్టం సంతోషిస్తారప్ప, మా కర్మలో ఒకటాది వాతావరణ దొరికాడు. ఎవరైనా పొగిడారనుకోండి, ఓహో పొగిడేరండి, వారే పైకి పొందారు కానీ లోపల ఆనందిస్తూ ఉంటారు, అప్ప పొగిడే ఎవరు దొరికాడు, మన మంచి కర్మ కూర్చుంటాడు, ఎవరు పొగిడారు ఒళ్ళు చూసుకుంటారు, పాపకి మొదలు చూసారు, అయినా కన్నా వెళ్ళి కాబట్టి అటువంటి మళ్ళీ స్వామి ఏర్పాటు చేస్తే ఈ స్థితిలో మనం ఉండి ఎక్కడో ఉన్నదానికి అదే సేవించడం, ఇక్కడ ఉన్న కృష్ణుడే, ఈ కృష్ణుడే వెనక శ్రీరాముడు, ఆయనే ఆ వెనుక త్రివిక్రముడు వాడు, ఆయనే ఆ వెనుక బాలసముద్రంలో పొగడించిన వాడు, ఆయనే ఆ వెనక పరమపదంలో శ్రీవైకుంఠంలో ఉన్న నారాయణుడు. అంతేకాదు ఇక్కడున్న మా కృష్ణుడే వెంకటాచలం అనే పడిన వెంకటాచలం, ఆయనే శ్రీరంగంలో శేషసేన మీద సేవించినటువంటి రంగనాథుడు. ఎవరు మన కృష్ణుడు, కృష్ణుడిని పెండాడాలని, కృష్ణుడి వివాహం కావాలని వ్యక్తం ప్రార్థించింది ఎవరిని, వెంకటాచలపతిని నచ్చి ఆ పురుషుడు దానిలో ప్రార్థిస్తున్నాడు. ఎవరిని ఏమని ప్రార్థిస్తుంది, వెంకటవతి అన్నయ్య ఇది స్వామి, ఆ వెంకటాచలపతికి నన్ను ఘటింపు చెయ్యి అని ప్రార్థించింది. కామదేవుని ప్రార్థించి ఆ వెంకటాచలపతికి ప్రార్థించి ఎవరిని పొందింది, రంగనాథుడిని పొందింది. ఇక్కడ వర్ధమవాడి గురించి తెలిసింది, పడపత్రి సాయి దగ్గర చేసింది, ఎవరిని పొందింది అని ఏమిటి తెలుతాయా అంటే భగవంతుని యొక్క అవతారములలో భిన్న భిన్నములైన పేరులున్నా, భిన్న భిన్నములైన ఆకారం ఉన్నా, వారందరూ వేరు కాదు ఒకటే గుర్తించు. ఇది చాలా అవసరం. మాకు రామడు చక్రవర్తి గండం అంటే వాళ్ళు గండం ఎంత ఇష్టం, కొంతమందికి గండం అండి, వాళ్ళకి చక్రవర్తి మాకు కృష్ణుడు ఎందుకు ఇష్టం, అన్నీ ఒకటే తెలియని వారికి అదే స్వామి చెబుతూ ఉంటారు. మహిళాపుని దానిలో పద్ధతాల నెయ్యి అన్నీ పెట్టి అది తయారు చేస్తే ఒక గుండ్రంగా తయారు చేస్తారు, పోలగా తయారు చేశారు చేస్తే ఇది చాలా స్వీట్ చాలా మంచి ఏం తెచ్చుకోండి డాక్టర్లు గుండ్రవాడు లేదు స్వామి కోల దించుకోమంటారు అది ఒకటే ధర్మి. ఈ భాగం ఉండాలి, ప్రకారం ఉండాల్సిన మూలతత్వాలు ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మీరు ఆలయంలో ఉండే స్వామిని సేవిస్తే ఆలయంలో ఉండే స్వామి కాదది, మీ లోపల నిలిచిన అంతర్యామి కాదు, ఆయన వెనక కృష్ణరూపంలో ప్రపంచలో చేసి ఉన్న స్వామి, ఆయనే శ్రీరామచంద్ర రూపంలో ఆనాడు అయోధ్యను పరిపాలించిన స్వామి,
आयने पाल समुद्र पवणी वसुदेव स्वामी आयने आधुन परम पद श्रीमारायण स्वामी एवरी आराधन चुनाव अंत कृष्णु मन एवरी कृष्णु अंत लाइन कल भावस्तू उ भावन ने व्रता मुख्यमंत्री अभी नीना एक्की इकड़े उ हाई मन अंदर चुस्कोटी व्रतम से इधम जो व्रतम चयनार पेदवा पौर्णमी रात्रि चीकट पड़ी व्रतम चीन सायंकाल कृष्णु गुरु बैठक माँ पड़ा वे ओहोहो यो दृष्ट मैं इवा मुहूर्त पड़को यानी चंद्रुचे इंद्र चंद्र प्रकाशिस्ट चाल अदृष्टवत अम्मी आंदोस स्वामी मुझे वे मैं कार्यक्रम निर्वहितुटा स्वामी यमुना तीरा रात गंटल अंदर यमुना तीरा विश्वचंद्रे स्वामी मध्यों चुटन को अंदर तो सारी मुक्कना अंदर स्वामी पादाल मुक्कना स्वामी पादाल शिवस वक्षस्थल में उ स्वामी सारा स्वामी गधारण चपले आनंद अभविचार स्वामी इंतु चीकट अभविस्तानी इवाल कदा जन्म की मेरू चूसी अदृष्ट लिखी इंतकालू पेदल दयचेत चीकट चक्ल नीलनी तपनी अभविचू पेदवा चूंतार इवा निर्भय का पेदवार अमति स्वामी मुखम मेम चूस्त ना मुखम स्वामी चूस्त अभविचे महाभक् लिखी पोंपोत पिछले वील की पोंपे मैं शरीरा प्रमादी सर इनका इंटी पों तरह चूस मुझे दिखाई चलवार मूर्ण गंटे नागर कदा मन इंटर नागरिक युद्ध इंटे सर पद पदी वाची चूस प्रतीक्षण चूस्ते वाची कहीं चूसा 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 उड़ा आ स्वामी ओप गुण अभविस्तूसारी निवचन चोट निचार लेर पद मंदिर वीडियो इंटर पड़को अंत अदी इंत कृष्णार अंदर की सामान कदा पद मंदिर निद्र पड़ा मिगल नाग लक्षण तुम्हारे तुम्हारे निद्र पड़ेगा कदागे मध्य सीविस्ते सीविचन वाले కొంతమంది అలాగే మన భగవత్ గుణములు కూడా ఒకరిని అలా మోహపరిచేస్తాయి అలా ఉండిపోతారు కదలలేకపోతారు అలా ఉండిపోయి దానిలో ఉండిపోతారు మరికొందరు నిలవలేరు కూర్చోలేరు గంతుతే కానీ ఆడితే కానీ పరిగెత్తితే కానీ కేకరేస్తే కానీ కృష్ణ కృష్ణ ఒకసో నాడు అవస్థలో భగవత్ గుణం యొక్క శక్తి రెండు రకములుగా ఉంటుంది కొంతమందిని మోహపరుస్తుంది కొంతమందిని కదిలిస్తుంది మాట్లాడిస్తుంది తుళ్ళిస్తుంది ఆడిస్తుంది కాబట్టి ఆ భగవంతుడు ఇద్దరి మీద పడుతుంది ఎందుకు ఆపం చేయాలండి అదే చెప్పేగా వీళ్ళు మీరేమిటి వచ్చి భగవంతుడికి రెండు రూపాలు ఉన్నాయి ఏమిటి రెండు రూపాలు వంద ఎక్కడికి వెళ్ళాలి మనం అని రాత్రి నిశ్చయించుకున్నాడు కృష్ణుడు ఏమిటి మనకు పొందదగినది కృష్ణ భగవానుడు ఎవరు పొందిస్తారు కృష్ణ భగవానుడు ఎవరు పొందించేవాడు వాడే పొందబడేవాడు వాడే అంటే ఉపాయము వాడే ఉపేయము వాడే అయితే వీళ్ళందరూ ఉపేయము వాడే పొందవలసిన వాడే నాయనే కృష్ణ భగవానుడే కాబట్టి పొందవలసిన వాడిని పొందకుండా ఆడతామా ఒక క్షుద్రమైనటువంటి వస్తువ బజార్లో తెలసనాయలో పంచదారు ఇస్తున్నారంటే ఆ ఉపేయం కోసమని ఎంత ఆనాడు పడిపోయి ఓ క్యూలో లేకపోతే 6 గంటలు లేకపోతే 4 గంటలు పడుతున్నాను సినిమా టికెట్ అంతకంటే మరి అందమైన ఎంతసేపు నిలబడుతున్నాను మంచి వంటలో ఫస్ట్ షో మ్యాచ్ ఎంత బాధపడుతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే
భగవంతుల కోసం ఎంత బాధపడతారో తెలుసు. అటువంటి స్వామి ఉన్నాడు కానీ పొందవలసిన వాళ్ళు ఆయన ఇక్కడ కూర్చుంటాము అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అన్నట్టు వాళ్ళు వీళ్ళు అన్నారట. అదేమిటి మనం వెళ్ళడం ఏమిటి? నేను నాకు ఏం చెప్పారు? ఆయనే పొందించుకుంటాడు అన్నారు కదా. ఇక్కడ మనం వెళ్ళకూడదు, పడుకునే ఉండాలి, ఆయన ఎప్పుడు ఇబ్బంది లేకుంటే రావాలి, ఆయన ఎప్పుడు తీసుకెళ్తే వెళ్ళాలి, మనం కలగకూడదు అన్నట్టు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా పూర్వం ఉన్నారండి? ఉన్నారయ్యా. రామాయణంలో ఒకవిడుంది, మనకి భాగవతంలో కృష్ణ అవతారంలో కొంతమంది ఉన్నారు. ఆవిడ సీతమ్మ, మీరు కోపికలు. సీతమ్మ ఏం చేసింది? ఎంతమంది ఉంది? 10 నెలలు ఉంది. ఆ తల్లికి దివ్యమైన శక్తులు రక్షించుకుంది కానీ పట్టుకుంటాను. ఆయన కానీ స్పృశిస్తే అవి నా భార్య కాని వాడు అంటే వాడి యొక్క సహస్ర విధములుగా భిన్నమైపోవడం లేక మహాతపశ్యాలు. మన తల్లి తన శక్తిని వారి మీద ప్రదర్శించాలి. మనం చాలా కరుణాస్వరూపుడి బాగా ఉంటుంది కానీ కాబట్టి అవి శక్తి లేక వాడిని నాశనం చేయకపోలేదు. ఊరుకుంది. ఎందుకు ఊరుకుంది? నేను పొందడమేమి, నా ప్రయత్నమేమి, స్వామి వచ్చి నన్ను తీసుకువెళ్ళాలి. కాబట్టి ఆంజనేయుడు అమ్మవారా నా హృదయం ఎంతో తీసుకుపోతానన్నాను. కోటి బుద్ధి చూపించేవాడని ఈ హృదయంలో నేను ఎక్కడ ఉన్నాను. శరైస్తు సంకులాం కృత్వా రంకాం పరబలార్థన మా మయజ్ఞని కాస్త తత్ తస్య సదృశం. మా స్వామి ప్రభు గురించి ఈ లంకనంతరిక బాణములతో చీకాకుపరిచి రాక్షసులను నిర్మూలన చేసి నన్ను తాను తానుగా వచ్చి తీసుకెళ్లి వెళ్తే రావడం తగినది కానీ నేను వీడు దొంగతనంగా తీసుకొచ్చాడా? స్వామి కోతిని పంపించి దొంగతనంగా తీసుకువెళ్ళాడా? వీడు లేడీని పంపించి దొంగతనం, స్వామి కోతిని పంపించి దొంగతనం. రాంధ్రబాయ్ ఆయనే రావాలి అని చెప్పింది. ఈవిడ ఎవరు? ఇది పడుకున్న వాళ్ళ జాతి. లోపల పడుకున్నారే పదిమంది. ఇప్పుడు స్వామి రావాలి, మమ్మల్ని లేపాలి. మీరు లేవడం ఏమిటి? మేము వెళ్ళడం ఏమిటి? మేము వెళ్ళాము, మేమున్న వాళ్ళం లేవు. స్వామి మనకు లోపల ఉన్నాడు. వాడి ప్రేరణ చేత వాడే కదిలిస్తాడు, వాడి కదిలించి వాడిని పొందించుకుంటాడు, వాడి అనుభవాన్ని ప్రసాదిస్తాడు ఈ చేతనుడికి. చేతనుడికి ప్రయత్నం అనేది పనికిరాదు. మీ గృహాధ్యవసాయంలో ఉన్నారు, ఉపాయనిష్ఠులు అంటారు. కానీ ఈ బయట ఉన్న వారు ఎవరు? అరే అంత సర్వగుణరాశి. ఆ సంకుమారి భర్త అన్నీ ఉన్నాయా స్వామికి? ఆ గాంభీర్యం, ఉదాహరణ, చాతుర్యం, స్థైర్యం, ధైర్యం, మన ఇంద్ర మానాలను గుణరాశంతా అనుభవిస్తే అంత గుణములు కలిగిన వస్తువ, విలువ కలిగిన వస్తువ, మనకు సహితమైన సంబంధం గల వస్తువ, మన ఎందుకు ప్రేమ గల వస్తువ, మనతో కలవడానికి ఏమాత్రం అర్థమైనటువంటి వస్తువ, మనకి సుఖంగా లభించే వస్తువ, మన ఎదురుగా కనిపిస్తూ ఉంటే ఆ వస్తువును పొందకుండా తారాడి వాడే వస్తారని ఉండగలమా? వేరే రూపంలో కూరవాడు ముందే వచ్చింది, వస్తాడని తెలిసింది. తెలిసిన తర్వాత మనం అప్పుడే 2 రోజుల నుంచి మా అబ్బాయి ఎల్లుండి వస్తాడు, మా అబ్బాయి ఎందుకే వెళ్ళి రాకపోతే మాకెందుకు వస్తే మాకెందుకు అడిగిన వాళ్ళతో అడగమంటూ చెబుతూనే ఉంటారు. ఎట్లా వచ్చిందండి మా అబ్బాయి ఎల్లుండి వస్తాడు? ఇప్పుడు చెప్పారు అనుకుంటారు. అప్పుడే సాయంత్రం కనిపిస్తే మధ్యాహ్నం ప్రయత్నంలో ఎందుకే మాటలు వాళ్ళు దిగుతాడు వస్తాడు. 3 గంటల విమానం అయితే 4 గంటలకు ఇంటికి వస్తాడు. నువ్వు ఎందుకడం? కూర్చోడు కూర్చోడు. అదే అక్కడ తెలిసిన బంధువులు వాళ్ళ అబ్బాయి అందరూ కలిసి కారు చేయించుకుని ఎరువులు ఉంటుంది. పోనీ ఎరువులు కలిసి వెయిటింగ్ హాల్లో కూర్చుంటారా? కూర్చోండి. అక్కడ నుంచి అక్కడ ఎవరు గేట్ దగ్గర వాళ్ళు దిగిన దగ్గర నుంచి ఓ ఏదో కళ్ళలో లేకపోతే మొరకటో ఏదో పొగటో చూపుతూనే ఉంటారు. వచ్చావరా వచ్చావరా అని. ఎందుకంటే వాడంతటా వాడుస్తారా? వీడా ఊపితే వస్తుందా విమానం? ఊపితే విమానం రాదు, ఊపితే పొరవాడు రాడు. మరి ఏమొస్తే వాడంతటా వాడు వచ్చి విమానం ఎక్కి దిగి మీ దగ్గరికి వస్తే చూడాలి. ఈ విషయం తెలుసున్న వాళ్ళకి గుణవంతుడు, రూపవంతుడు, తనను ప్రేమించిన వాడు, తన చేత ప్రేమింపబడ్డవాడు, తనకు సహజమైన సంబంధం గలవాడు, అటువంటి పిల్లల్ని స్థిర చూద్దాములే అని ఊరుకుంటే అది తల్లేనా? అలాగే భక్తుడైన వాడు ఊరుకోగలడా? ఊరుకోలేడు. దానివల్ల ప్రయోజనం లేదని తెలిసిన స్వామి స్వామి ఎందుకు స్వామిగా ఊరుకో మాట్లాడే మౌనం గల కూర్చో. ఓహో ఏం సౌందర్యం, ఏమి రావాలి, ఏం చెప్పడం అంటే 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 మీ తర్వాత గుణానుభవానికి ప్రయోజనం ఏమిటి? కాబట్టి అంతే అనుభవిస్తూ ఉంటారు. నిజాత వీరేమిటి ఉపయోగనిష్ఠులు అంటే వీధిలో పడ్డవారు. వీళ్ళందరూ స్వామి యొక్క గుణములను అనుభవించి అనుభవించవలసినటువంటి స్వామి గుణములను సహజ సంబంధములు భావించి ఇంట్లో ఉండలేక జరిగిన వారు. కాబట్టి వారిని ఉపయోగనిష్ఠులు అంటారు, ఇది ఉపాయనిష్ఠులు అంటారు. రెండు రకాల ఈ ఉపాయనిష్ఠులందరూ పడుకుని ఉండిపోయారు. వారందరూ ఉపయోగనిష్ఠులే ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు లోపల పడుకొని? రామమేవ అనుపశ్యంతి, సీతమ్మ చెట్టు కింద కూర్చుని
చెట్లు చెట్లు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, కాయపళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నియమాన్ పుష్ప ఫలద్రుమాన్ రాముణ్ణే చూస్తాను ఇక్కడ కూర్చొని. రాముడే చెట్టు కనిపించలేదు, ఆయన ఎదురుగా ఉన్న చెట్టు పువ్వు కనిపించలేదు, పళ్ళు కనిపించలేదు, ఆకులు కనిపించలేదు. స్వామి రాముడే 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 చూస్తాడు. రావణాసుడు వచ్చాడు, దగ్గరగా వస్తున్నాడు. చిన్నగా ఆ రథం కట్టించి పడుతుంది రాముడి మీద. ఏంటా రథం అని అంటే ఆవిడ తన మనోరథంలో కూర్చొని తన రాముడి మీద వెళ్ళిపోయింది. మనస్సనే రథంలో కూర్చొని, కోరిక అనే రథంలో కూర్చొని స్వామి సన్నిధికి వెళ్ళిపోయింది. ఇక్కడ లేదురా, ఇప్పుడు బాడీ నడుస్తుంది, నేను చూసుకుంటా చేతనం అన్న స్థితిలో నిలబడ్డది. అట్లాంటి స్థితి కలిగిన వారు ఈ లోపల కొడుకున్నవారు, అవతల వారు ఆగలేక పరిగెత్తిన వారు వారు. ఈ విధమైనటువంటి సన్నివేశం జీవించడానికి ఆ భక్తిలో, ఆ ప్రపత్తిలో, భగవద్ అనుభవంలో ఉండే వైవిధ్యాన్ని మొత్తం ప్రారంభంలోనే మనం చూపిస్తూ ఒక 10 మంది మాత్రం పడుకున్నారు. చాలామంది ఏమైనది, అందరికీ అనుభవం సమానమే కదా, అందరికీ కృష్ణుడు కావలసిన వాడే కదా, ఎవరికి ఒకళ్ళకొకడు సహాయం అక్కర్లేదు, అందరూ ఎవరి మట్టి వారు పోవచ్చే ఆయన డైరెక్ట్గా అయ్యా అక్కడ కలుసుకుందాం, మనం అందరూ ఏంటంటాం అక్కడ కలుసుకుందాం అంటాం. అరే అక్కడ కలుసుకోకూడదా, ఇక్కడి నుంచి కలిసి వెళ్ళాలి. ఇది మన సంప్రదాయం, అక్కడికి వెళ్ళి రాదు కలుసుకుందాం, మేము రాయకపోతాం, మేము వెళ్ళిపోతాం, పనికి రావాలి, కలుసుకునే రావాలి. భాగవత గోష్ఠితోటే భగవత్ సేవ చేయాలి. ఎప్పుడు చెప్పారండి, ఇది మా ఆడవారు ఏమన్నారు, అరియార్హర్ కుషాంగాయి ఉడని పూర్వజనుగులో స్వామి నీ దాసులందరూ మీ దగ్గర ఉంటారని విశ్వసురుడు భార్యతో కలిసి నేను కదా అని ప్రార్థిస్తాను. అలాగే మా దైవతై స్వామి నాకు దేవతలు నీకు మృత్యులు అనే వాటితో సంగసీయ అంటారు, కోరతాడు అని కుదరుస్తాను కదా స్వామి అంటారు. ఇది ఏమిటి కోరాలి, దీంతో కలయిక ముందు కోరాలి, దీంతో కలయిక కలిగితే కానీ వాడితో కలయిక నీకు రుచించదు. అందుచేత మనకు కావలసినటువంటిది ప్రధానంగా భాగవత గోష్ఠి, భాగవత సహవాసం. అది లేకుండా తాము వెళ్ళలేరు. మీరు వెనక భాషలో 2వ భాషలో ఏమి చెప్పారు, చెయ్యాలన చెయ్యో, ఏమే పెద్దలు చేయని పని చేయము అని ప్రతీజ్ఞ చేశారు, దాన్ని పాలిస్తున్నారు. ఇక్కడ మా పెద్దలు ఏమి చేశారు, ఎవరు కూడా తమంత తాము భగవంతుని పొందుటకు ప్రయత్నించలేదు. మా విభీషణుడు ఇలా కూర్చున్న రామచంద్రుని రామాని రక్షించని కేక వేయలేదు, సుగ్రీవుడితో చెప్పి చెప్పించాడు. కాబట్టి మేము అందరం ఆ జాతి వాళ్ళము, మాకు మధ్యని ఉన్నవారిని అందరినీ తీసుకుని వెళ్ళాలి. వెళితే వీరు ఆయనకి చాలా ఇష్టం, ఇంట్లో పడుకుని ఆయనే తలుస్తూ మర్చిపోయిన వాళ్ళు చూస్తే స్వామికి చాలా ఇష్టం, ఉపాయం ఇష్టం ఇలా వాళ్ళని చూడగానే చాలా అంగళ్ళ ముందు పలకరిస్తాడు. మనం తక్కిన 1 గంట నుంచి నన్ను పలకరించాడు, వీళ్ళని వెళ్ళిన వాళ్ళని ఏడప్పుడు మనం లేపితే మనతో పాటు వచ్చారు వెళ్ళి వీళ్ళని వెళ్ళండి మన చరమ్మ 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 ఇది మనకి ఎలా ఉంటుంది, అలా ఉండకూడదు. శ్రమించడమే ఆ తృప్తితో ఉంటారు. అట్లాగా ఈ పిల్లలు వస్తున్నారు. మరొకటి ఏమిటి అంటే ఇంట్లో ఏదైనా తిరిగిన పదార్థం చేసుకుంటే ఆ చేసుకున్న పదార్థాన్ని ఒక్కడూ కానీ వండుకొని తింటే వాడు ఏ పాపాన్న పోతాడు, ఆ పాపాన్న పోతాడు. నేను మా అన్నగారు రామచంద్రుడి అడవికి వెళ్ళాలని నేను కోరితే అన్నాడు భరతుడు. 53 రొట్టెలు పెట్టుకున్నాడు. ఇందులో ఒక రొట్టె ఏమిటి అంటే తన ఇంట్లో వండుకున్న తీయని పదార్థాన్ని ఎవరికి పెట్టకుండా తాను ఒక్కడు తిన్నవాడు ఏ పాపాన్ని పొందుతాడో ఆ పాపాన్ని పొందుతాడు. ఏక స్వాదం లభించి తీపి పదార్థం చేసినట్టు ఎప్పుడు తినకూడదు. తినదేమిటి అసలు ప్రేమ ఉంటే తినలేదు, తినకూడదు. ఈ కూడదులు బయలుదేరి తీసుకెళ్ళిన సంప్రదాయం కానీ జ్ఞాపకం ఉంటే వాళ్ళు ఈ ఇతర సంప్రదాయాలు వాళ్ళు నేర్పించారు. మీరు ఇప్పుడు నువ్వు స్వామి అంటుంటారు, నీకు అద్వైత వాసన వాసిపోయింది మనసు ఇలా మాట్లాడుతున్నాడు. అతని కానీ అదే ఇప్పుడు ఈ లోకంలో మనం అందరూ అంటూ ఉంటాయి అలా అనకూడదు. అదేమని మేము అలా చేయము, మేము అలా ఉండము, నువ్వు ఇలా చేస్తా అంతే తప్ప ఇది చేయవలేను చేస్తున్నాను. ఇక్కడ మనం ఎలా ఉంటాం, ఎవరికి పెట్టండి కూర్చున్నాయి, మనం ఏం చేస్తాం, ఇంటనే పర్వాలేదు అడిగింటా కానీ అందరికీ వినియోగం. స్వామివారు ధ్యాన పంపుడుగా ఉంటుంది, ఆయన ముందు కూర్చేసుకుని కావాలి మనం పెట్టాలి న్యాయంగా. ఇది కూడా బాబు ఏమండి మీరందరూ కూర్చుంటారా తీసుకుంటే ఒకసారి ఇచ్చారమ్మా అనుకుంటే స్వామి ఇది మనకి కలగాలి మనం నేర్చుకోవాలి. అందుచేత ఈ గుణానుభవం అనుభవించేటప్పుడు తీయ పదార్థం తీసి పదార్థం ఈ పదార్థం అందరికీ పెడితే కానీ తాను అనుభవించలేనటువంటి స్థితి కనుక అందరికీ పిలుస్తున్నారట. మాట మరొకటి ఏమిటి అంటే భగవద్ అనుభవం అనేది ఒక పెద్ద నదీ ప్రవాహం, ఒక పెద్ద అగాధమైన నది ఉంది అక్కడ. దానిలో స్నానం చేయడానికి వెళ్తున్నాం చీకటి, చీకటిని స్నానం చేయడానికి వెళ్తూ ఉంటే ఒక్కళ్ళం వెళితే
అదే దారిపోతుందో, సంకేశుడు కూడా తిరిగిపోతుందో, మనసే చెదరిపోతుందో, ఏమైపోతామో తెలియదు. కావాలి ఆశం, నేను లక్ష్యం అంటే ఆనవారు ఆ గుణానుభవంలో పెడితే స్వామి కావాల ఆశం కాలు కూరుకుపోతుంది, నేను లక్ష్యం రెండు మనస్సేమో అయ్యం ఎవరైనా భిన్నానికి శిథిలమైపోతుంది అని వారు చెప్పిన కళ్ళు సుఖాలు కళ్ళు తిరుగుతాయి అని చెప్పినట్టుగా మన ఇక్కడ నదిలో ఏమవుతుందో అని ఈ కార్తీక మనం నదికి వెళ్ళాం. మనం ఇంకోనే సాయంత్రం మనం ఎలవాటు కానీ పాపం కార్తీక మాసం వారు తెల్లవారుజామునే ఓ చిన్న దీపం ఓ చిన్న పశువు అక్షతలు ఇవన్నీ పట్టుకొని తెల్లవారుజాము కొంత మంది కలిసి వెళుతూ ఉంటారు. మనము వెళ్తారు పెద్దోళ్ళ నది వెళ్తే కానీ మనకి రెండు రోడ్లు అదే కొడ రోడ్లు అవును రెండు రోజులు వస్తుంది ఎందుకో పోసుకోవడమే. అందుకే మనకి లేదు కానీ వారికి కలిసి వెళ్ళాలి. అది అగాధమైనది. ఏమిటి అగాధమైనది? స్వామి గుణములను స్వామి యొక్క స్వరూపము స్వామి రూపములు ఇవన్నీ ఇన్ని అన్ని కావు అగాధము. దానిలో చేయడానికి వెళ్ళేటప్పుడు ఏముండాలి? పెద్దల భాగవతంతో కలిసి వెళ్ళాలి, దాని చెరువుతో వెళ్ళాలి. అంతే కదయ్యా, అమ్మవారి గుణములు ఇంతకంటే ఎక్కువగా అమ్మవారి గుణములు ఇంతకంటే ఎక్కువ కనుక అమ్మవారి గుణములను అనుభవించడానికి మనము దిగితే ఎలాగో తోసుకుపోతాం. స్వామి చూసేట ఎందుకు వెళ్తాను వెళితే పాపం దారిపోతున్నట్టు దేశిక కరగ్రాహేణ సదా అనుభూతయా అపూర్వవత్ విస్మయమదానయా అని అనుకుంటారు అనుభవించారు అనుభవాన్ని. అందుకే అటువంటిది ఏదో దారిపోతున్నాడు చేత అటువంటి అనుభవం కనుక అనుభవానికి 10 మంది తోడుండాలని అందరికీ తెలిసేది. అంతేకాకుండా మన గుణానుభవం చేయడానికి మేలు చేస్తున్నాం కనుక స్వామి కళ్యాణంలోనూ ఈ వ్రతంలో ఆ అనుభవమేమో అనుభవించడమే నీరాధ్యం కనుక స్నానం చేయడం కనుక దానికి 10 మందిని మేలు కొలుపుకొని మేలు చేస్తున్నారు. ఇవాళ నుంచి 10 రోజులు మేలు కొలుపుతారు. మీరందరూ భగవద్ అనుభవం ఇష్టమైనటువంటి భాగవతులు. అంతే తప్ప నిద్రపోతున్న వారు కాదు. ఆ భగవద్ అనుభవం చేత బాహ్యమైన పదార్థములను గురించిన విస్మృతి కలిగి తమ శరీరమే తమకు మనకొచ్చి నిద్ర పట్టేసింది. అటువంటి వారిని ఉపదేశిస్తారు. ఉల్లుం సిలుంబినహాన్ కోయిலில் வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ விழாய் விருந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழியாலோச்சி வெள்ளத்தரவில் முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏதோரம்பாவாய் ఉళ్ళం శిరుంబిలహ పక్షులు కూడా కూస్తున్నాయి, పక్షులు కూడా ధ్వని చేస్తున్నాయి అంటున్నారు. ఎవరు మెరుపడ నిలబడ్డ లోపల పడుతుంది ఒక పిల్ల. ఈ పిల్ల బాలిక, దీనికి ఇంకా పెద్ద అనుభవం లేదు. పాపం కొత్తగా భగవద్ అనుభవంలోకి దిగింది. అవి ఇంతకుముందు తెలియకుండా వచ్చేసరికి కల్లా స్వామిని సేవించింది, ఆశ్రయించింది, మంత్రం పొందింది, ఉపదేశం పొందింది. రోజు అమ్మ అనుకో ఇది నేను రావాలని చెప్పారు. భావిస్తూ కూర్చున్నాను. ఆ మహానుభవం అనుభవించేస్తుంది. పూర్ణ అనుభవం అనుభవిస్తూ ఉంటే రామా రా రా అన్నాం మనం అందరం కూడా. ఎందుకయ్యా 10 మందికి వచ్చేసి పాము చూసుకోవడం హాయిగా ఉన్న అనుభవాన్ని ఏకాంతంగా అనుభవించాలి. కానీ ఎందుకంటే ఈ గోష్ఠి ఎవరైనా హాయిగా వారు ఎక్కడో బదిలీకాశం ఉంటే కూర్చోక ఇందుకు మన దగ్గరికి రావడం మనతో కలిసి కూర్చొని టైం వేస్ట్ దాన్ని సాధన చేసుకొని అంటారు. పై వాళ్ళు అయితే యోగులు ఏదో అంటే వాళ్ళకి వాళ్ళు దాని మాండాళ్ళ తల్లి పరంపరలో అలాగే అనరు. అయ్యా మేము అనుభవించే అనుభవం ఒక్కళ్ళని అనుభవించలేమండి, అందరం కలిసే అనుభవించాలి. కాబట్టి భగవద్ అనుభవం అనేది అందరూ కలిసి అనుభవించేది. క్షుద్రమైన అనుభవం అయితే
ఏకాంతముగా అనుభవించాలి. ఒక స్త్రీ పురుషునో పురుషుడు స్త్రీనో కామిని కాముతో అనుభవించాలంటే ఆ విటుడు ఆ కామిని ఎక్కడో ఏకాంతంగా రహస్య స్థలంలో అనుభవించాలి, కానీ పబ్లిక్ గా అనుభవించలేదు. ఇప్పుడు మనము అంతే కదండి, మనం అంతే. కానీ ఆ కామం వేరు, మన కామం వేరు. ఆ కామం ఔపాధిక కామం, పాశవిక కామం, దైహిక కామం, లైంగిక కామం. మన కామం పరమాత్మను ప్రేమించాం, భగవాన్ను ప్రేమించాం. నా ఆత్మ ఆ భగవంతునికి పరతంత్రమై భగవంతునికి అధీనమై ప్రవర్తించే దానితో సహజమైన సంబంధం కలదు. ఓహో ఏం అదృష్టం ఉంటుంది అని స్వామిని ప్రేమించినది కనుక ఈ ఆత్మ, ఈ ఆత్మ భార్యే, స్వామి భర్తే. భర్తగా పొందాలని కోరిక ప్రతి వారికి కలగాలి, కానీ కామం కాదు, ఇది భగవత్ కామం. కాబట్టి అటువంటి భగవత్ కామంలో ఉన్నవారు జీవితంక ఇల్లు ఆ కుక్కత్తా పడుకుంటే అమ్మ కూడదమ్మా భగవద్భవం ఏకాంతంగా అనుభవించకూడదు బయటికిరా అని పిలుస్తున్నాను. ఇక్కడని ఈవిడ కాదన్నారు, ఇది చాలా పిల్లాయ్ అంటారు ఇవాళ పేయి పెళ్ళే అంటారు. ఇవి సంబోధించారంట సంబోధన పిల్లాయ్ ఓ పిల్ల, పేయి పెళ్ళే ఓ పిచ్చి పిల్ల. ఇవిడాడు ఇవాళ టైటిల్స్ ఏమిటి, పిల్లాయ్ ఏమిటి, పిచ్చి పిల్ల ఏమిటి. పిల్ల అంటే పరిపూర్ణ భగవద్ అనుభవ నిష్ఠురారా, పిచ్చి పిల్ల అంటే ఏకాంతముగా అనుభవిస్తేనే ఆనందం అనుకున్న పిచ్చిలో పడదారా. అదే అర్థాలు మామూలు అర్థాలు కాదు, బయట ఉండవు మీకు. మన పెద్దలే చెప్పాలి, అర్థం అడిగేలా అడగండి. పిచ్చి పిల్ల అంటే అర్థం చెప్పడం తెలియదు, పిల్లంటే అర్థం చేయాల. పిల్లకి 15 వేలు 18 వేలు ఉంటాయండి అంటారు. కాదు మరెవరు పిల్లంటే అంటే ఉపనిషత్తులో బృహదారణ్యక ఉపనిషత్తులో పాండిత్యం నిర్విద్య బాల్యేత్ అంటారు. అయ్యా మీకు ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి భగవద్భవం కలుగుతుందో ఆనాడు పసివాలుగా ఉండవలను ఉంటాడు అన్నారు. పసితనం వచ్చేస్తుందండి. ఏమిటి పసితనం అంటే, పసితనం అంటే రెండు అర్థాలు, లోపల ఒకటి పైకి ఒకటి తెలియకుండా ఉండుట, త్రికరణములలో ఏకీభావము. వారికి లోపల ఒకటి పైకి ఒకటి తెలియదు. మన ఇంటికి ఎవరైనా వస్తారు, మన పిల్లలు 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలు మాటలు వచ్చిన పిల్లలు ఉంటారు, విధులు పడతారు. లోపల కథగారు రామారావు గారు వచ్చారండి అంటే ఆయన వస్తే వాడికి దిక్కు, అందుకోసమని లేరని చెప్పారు. వాళ్ళు ఏమిటి చేస్తారు, మా తాతగారు లేరని చెప్పమన్నారు. ఏమయ్యా అదే ఈ మొబైల్ ఎందుకన్నారు తెలియదు కదా, వాడు లోపల బయట ఒకటి మనకి పెరిగిన కొద్దీ లోపలికి బయటికి కనెక్షన్ తెగిపోతుంది. కాబట్టి మనస్సుకి వాక్కి లింక్ తెగిపోతుంది, మన బుద్ధి యొక్క ప్రభావం. సర్వేశ్వరుడు బుద్ధి ఎందుకు ఎందుకు లోపల దానికి బయట దానికి కనెక్షన్ కొట్టి ముందుకు వరిస్తే మనం రెండింటికి లింక్ తెచ్చు చెప్పేసి మాట్లాడుతాం. అంతేత ఎవరండి పిల్ల అంటే లోపల బయట ఏకరూపంగా ఉండే భావన గలవారు పిల్లలు, అంటే పరిపూర్ణమైన భగవద్ అనుభవం కలవారు. లేదా పిచ్చికలంటే ఏమిటండి, భగవద్ అనుభవంలో ఉన్నా ఆ భగవద్ అనుభవములు తాను ఒక్కతే అనుభవించాలి, కానీ 10 మందితో కలిస్తే పోతుందో చెరిగిపోతుందో అని బెంగపెట్టుకొని తలుపులు వేసేసుకొని లోపల కూర్చొని ఇవాళ సహస్రం చూస్తున్నారండి, లక్ష చూస్తున్నారండి, లక్ష చేస్తే ఇంకో ముగ్గురు మంది కనపడ్డా కడిగదకి వస్తే కనపడతారు. హాయిగా 10 మందితోటి కూర్చుంటే స్వామి కనపడతాడని మనకి తెలుసు. మన వాళ్ళ పెద్దలు అనుభవించారు, కుడిగిరుందు కుడిగిరుదు మనకి అదే ముఖ్యం, కలిసి ఉండాలి. అందుచేత ఇవి ప్రేయిపోయింది ఏమన్నారు, పిల్లాయ్ ప్రేయిపోయింది. ఇవి లోపల పడుతుంది, పడుకుంటే మన పిల్లలు పెట్టారు, పెడితే లోపల ఆవిడికి తెలివి ఉంది. ఆవిడ మరి నిద్రలో లేదు. నిద్ర అంటే ఏమిటి, వీరి నిద్ర అంటే ఏమిటి తెలుసుకోవాలి. నిద్ర అంటే ఏమిటి, ఇంద్రియముల యొక్క వ్యాపారము మానివేయటము నిద్ర అని పేరు. ఇంద్రియ వ్యాపార ఉపరతు నిద్ర, ఇంద్రియముల యొక్క వ్యాపారం పని చేయలేదు, కన్ను చూడదు, చెవి వినదు, నాయకు రుచి చూడదు, నిద్రపోతూ ఉంటే అంటే నిద్రలో ఇంద్రియముల యొక్క వ్యాపారం అన్ని తగ్గిపోతాయి. ఇప్పుడు ధ్యానంలో ఉన్నాం, స్వామి నిర్వహిస్తున్నాం లోపల, అక్కడికి మనం వెళ్ళినా వారికి తెలియదు, పలకరించినా పలకరి అసలు ఎక్కడో ఉన్నారు. అటువంటి భగవద్ అనుభవంలో స్వామినే అలా సేవిస్తూ స్వామికే ఉపచారములు చేస్తూ స్వామికే పుష్పమాల సమర్పిస్తూ స్వామికే చందనములు సమర్పిస్తూ ఉన్నటువంటి వారికి అసలు తాను సేవిస్తున్న భగవాను లేచడం తెలియలేదు. అంత దాన్ని అంత మైతంలో ఉంటారు. స్వామి ధూపం వేశారు పరమపదంలో, ఇక్కడ మంచి బొమ్మలో ఉన్నారు, స్వామి ధూపం వేశాను, స్వామి ధూపం వేశాను, స్వామి లేచి పేపర్లు వచ్చేసారు. వచ్చేసి ప్రేమను ఎందరో ఉన్నారో ఎంత ధూపం వేసి ఈ పొగ ఈ భావనలో ఉన్నారు వీళ్ళు ఆనందంలో ఆయన సువాసన, ఏం సువాసన పొగలేదండి, ఎంత వాసన అండి, ఎంత కళ్ళు ఉండవండి, ఎంత బాగుంది వీళ్ళ అనుభవంలో ఉంటే స్వామి వేపల్లోకి వచ్చి వెళ్ళ తీసి మళ్ళీ అనుభవాలు కలిపితే మళ్ళీ పరమపదానికి వెళ్తానంటే అంటే ఆయనకి కూడా అంత మోహం కలిగి అటువంటి మనం నిత్యశూరులే గుర్తించలేకపోతే మనమేం గుర్తిస్తాం.
ఇస్తాము స్వామి చూపించాను. అందుకే ఆయన స్వామి ఎలా చూపించారు, ఏకాంతంలో కాదు, పది మందితో కలిసి ఉండి దారితో సేవిస్తూ ఉంటే, వారు అట్లా అనుభవిస్తూ ఉంటే, వారి కళ్ళంటే నీళ్ళు వస్తూ ఉంటే, వారి గౌరవ పొడిస్తే, అలా ఆనందంగా నవ్వుతూ ముఖం పెడితే అది చూస్తే మనకి ఈ ప్రేమ అనేది సాంక్రామిక వ్యాధి. ఇది ఒకరి వల్ల ఒకటి సంక్రమించాలి కానీ ఎవరికి వాళ్ళకి రోగం రాదు. ఇది మెదడు వాటి వ్యాధి అండి. ఎలాగా అంటే ఇది లోపల ప్రేమ పుట్టాలి. ఎప్పుడు పుట్టింది? వాళ్ళ స్థలాన్ని దగ్గర ఉంటే వాడు ఎవడో మనకి తెలియదు, మావాడండి ఎవరి మావాడు, ఏదో పై జాతి వాడు ఎవడో చిన్నప్పటి నుంచి మన దగ్గర తెలియదు. వాడి మీద ఇప్పుడు ఎందుకు ఉంటుంది? సహవాసం వల్ల, సహచర్యం వల్ల కలుగుతుంది. ఎందుకంటే మహాభక్తులైన వారి యొక్క సహచర్యం ఉంటే, ఆ సహచర్యం వల్ల వారికి దేని ఎందు ప్రేమ ఉందో మనకు కూడా దాని ఎందుకు ప్రేమ కలుగుతుంది. దానిని ప్రేమించే శీల వస్తుంది, దానిని ప్రేమించకుండా ఉండలేని దశ కలుగుతుంది. అది భక్తుల యొక్క సహవాసం వల్ల కలుగుతుంది. కాబట్టి దీనిలోకి రావాలి. దాన్ని అనుభవిస్తున్నామని సంతృప్తి చెంది యథాంతంగా ఉండకూడదు. బ్రహ్మరానికి వచ్చారు పిల్లలు, వస్తే అలా లోపల పడుతుంది కానీ ఏ అప్పుడే తడాలిగా అడిగింది లోపల నుంచి. ఇంకా లోపల వాచిపడి ఉందని ఉంటాడా, ఇంకా రెండు అయింది అప్పుడే తెలారిందా అన్నాడు. అమ్మ తెలారేనా? అప్పుడు ఆ రోజుల్లో దేని బట్టి టైం ఈ వాచి ఇది లేవు అలాగలేదు. పక్షులు వస్తాయి, వాటిని ఎవరు లేపక్కర్లేదు, కాలమే వాటిని లేపుతుంది. కాబట్టి ఒకరు లేపనక్కడ లేకుండా తమంత తాము లేచి కదలి కూసేటటువంటివి పక్షులు. అటువంటి పక్షులు వేసేయమ్మా పుణ్యం చిరుంది నగవాన్ అన్నారు పయనించి మీరు. పక్షులు కూడాలుస్తున్నాయమ్మా, పక్షులు ఏమాత్రమూ మనస్సులో భగవద్ విషయమైనటువంటి కామములు ఎరగినటువంటి పక్షులే. ఒక్కసారి లేచిపోయి చూస్తూ ఉంటే మనము స్వామిని గుర్చినటువంటి ప్రేమ కలిగినటువంటి వారం, కాలం యొక్క స్వభావాన్ని గుర్తించిన వారం, సత్వమహితమైనటువంటి కాలంలో లేచి స్వామిని కీర్తించవద్దా ఏమమ్మా అన్నారు. అంటే ఏమిటి పక్షులు పుయ్యలగించి అంటే మనము పైని మేల్కొనడం లోపల మేల్కొనడం రెండు జ్ఞాపకం పెట్టుకోండి. పైని మేల్కొనడం అంటే మనం పడుకుంటా నిద్ర పెట్టేస్తుంది అది లేవాలి. అది ఎలా లేపుతుంది? ఏదైనా కాస్త గట్టిగా గంట టంగు 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 మీరు కొడితే లేస్తాం, లేదా పక్కన దేవాలయం ఉండి లేదా పక్షులు అరిస్తే లేస్తాం, లేదా పక్కన దేవాలయం గంటలు గుర్తేస్తుంటే అదే ఎప్పుడే ఒక సుఖ సుఖజాలం అయిపోతుందండి, మంగళాశ్రీ వాడిపోతాం, తిరుమలలో ఉన్నవారు పరిగెడతారు. లేదు అంతకంటే మరి కొంచెం ఇంకా ఉండడం గారు ఎప్పుడే విజయం చెప్పుడే ఇయర్ పోస్ట్ వచ్చేస్తారు, సేవాకాలం వారు వచ్చేస్తారు, విజయం కూడా సేవించాలని వాళ్ళ కేట విజయం పిలిపిస్తూ ఉంటే బాగుంటుంది, భక్తులు స్నానం చేసేసో లేదా వచ్చిన తీరం పెట్టేసుకున్న పరిగెత్తు వచ్చేస్తారు. కాబట్టి ఎలా వస్తారండి వీళ్ళందరూ? మూడు రకాలుగా వస్తారు. మొదటిది పక్షుల యొక్క ధ్వనిది, రెండవది శంఖం మొదలైన వాటి ధ్వనిది, మూడవది పది మంది అందరూ కలిసి ఒక శబ్దం ఉచ్చరిస్తూ ఉంటే హరి 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 అంటూ ఉంటే ఆ హరి హరి అనేది అందరం ఏకకాలం ఉంటుంటే వేరుగైనటువంటి ఉచ్చరి స్వరము సర్వత్రా వ్యాపిస్తే దానిని బట్టి ఈ మూడు జరుగుతున్నాయి. నేను మొట్టమొదటి చెప్పాను మామూలుగా సార్వకాలికముగా సర్వదేశంలో ఏముండేది పక్షులు అవుతుంది. పక్షులు అరుస్తున్నాయి వెళ్ళేదా లేవమ్మా అన్నారు. అంటే ఈవిడందరికీ లోపల ఆవిడే పక్షులు వాటంతటా విలేచరిస్తే కదా మన ఊళ్ళో వాటికి అదృష్టం అని మీరు పట్టనివ్వరు. కాబట్టి పక్షుల పాపం రాత్రి నిద్ర ఉండదు వాటికి, లేవడం ఏమిటి అడగడం ఏమిటి అన్నది. మీరు ఎందుకు నిద్ర ఉండదండి పక్షులకి అంటే, బ్రేపల్లెలో ఉన్నటువంటి వేప గోపికలు కృష్ణుడు అనుభవించేది రాత్రి వేళ చెట్ల కింద, పగటి కలవడానికి వీల్లేదు, పెద్దవాళ్ళు అంగీకరించారు. రాత్రి వేళ అందరూ వచ్చి స్నానాలు చేసి భోజనం చేసి కొనుక్కుంటారు. పడుకున్న తర్వాత మన స్వామి వీధిలోకి వెళ్తాడు. వీడు ఒక్కొక్కరి ఇంటి దగ్గర వెళ్ళబడి పిల్లలతో ఉంటాడు. ఆ ఇంట్లో అమ్మాయి పేరు పెట్టి పిలుస్తాడు. ఆ పేరు పెట్టి పిలిచేసరికి వెళ్ళి ఇంట్లో పక్కన అత్తగారి కానీ మామగారి కానీ భర్త కానీ ఎవరికైనా కూడా ఆ పిల్లలకు ఒక్కరికే వినిపిస్తుంది. చెంగున లేచి మెల్లిగా తలుపు వేసేసుకొని వచ్చేస్తుంది. ఈయన పాపం వాళ్ళ అమ్మ పిలిచి గట్టిగా స్నానం చేయించి పువ్వులు పిడిచి అన్ని చేసి రక్షలు పెట్టి పడుకోబెడితే నిద్రపోతాడు. గురువు పెట్టేసి వాళ్ళ అమ్మకి నిద్ర పక్కగానే లేచిపోతాడు ఆయన. ఇది ఎవరో సన్నిహేషం ఎక్కడ అనుభవిస్తారు? చెట్ల కింద. ఎందుకంటే పగల వెన్నెల్లో ఉంటే ఎవరైనా చూసేస్తారు విధంగా చెట్ల నీడల్లో అనుభవిస్తారు. అటువంటి స్థితిలో ఉండడం చెట్ల కింద మీరు కృష్ణుడు అనుభవిస్తూ ఉంటే ఆ గోలకి పైన చెట్లు పాపం పక్షులు ఏం నిద్రపోతాయి? నిద్రలేదు. ఇంతలో పక్షులు నిద్రపోతాయి కదా నిద్రపోవడానికి అన్నారు. అయితే మరో గుర్తు చెప్పమ్మా, ఇది వదిలి ఇది మన ఊళ్ళో చెప్పక్కర్లేదు. ఎవరు పక్షులు పూసేయంటే లేవక్కర్లేదు, పక్షులు అక్కడే పూస్తాయండి. ఇంకా ఎన్నో ఒంటి గంట అర్ధరాత్రి కూడా పూస్తూనే ఉంటాయి. 12 దగ్గర నుంచి తెల్లవారుజామున 4 దాకా పూస్తూనే ఉంటాయి పక్షులు కూడా. అప్పుడు ఏం చేయడం? మరో గుర్తు చెప్పారు. అందుకో చూడు దేవాలయం ఉంది స్వామి,
ఆ స్వామి ఎవరు? గరుడు పక్షులకు రాజు. పక్షులకు రాజు అని గరుడు స్వామి ఆయన. అట్టి స్వామి ఉన్న ఇల్లు, అట్టి ఇంటిలో ఒక సమయాన్ని సూచిస్తూ అయా వేరైంది మంగళాశాసనానికి లేదా సేవాకాలానికి లేదా కైంకర్యానికి, ఎవరి కైంకర్యానికి వారు రావడానికి ఒక శంఖం ఉంటారు. అటువంటి శంఖము దళాన్ని శంఖం ఉంటున్నారో అర్థం వినపడలేదా? అంటే ఈ శంఖం ఉందినా అది పెద్ద గుర్తు కాదని ఆమె ఉపేక్షించుకుంటుంది. ఎవరో ముందు వెళ్ళవలసిన వారి కోసం పిలుస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి ఇంకా కాలేదు, మొదటి గంట, రెండో గంట, తిరుపతిలో ఎలవాటు తెలుస్తాయి. ఈ గంటలో ఏం తెలిస్తే కానీ అర్థం కాదు. కాబట్టి ఇక్కడ మొదటి గంట ఇంకా తొందర లేదండి, మొదటి గంట అయిన తర్వాత లేవచ్చు అంటారు మా ఎస్ఆర్ఎస్ సైన్ గారు. అంటే గ్రామానికి కూడా అని చెప్తే దాన్ని ఎవరెవరు కొనుక్కోండి అసలు చెప్తారు. ఇంకా మొదటి గంట అయింది, ఇంకా మొదటి గంట అయిన తర్వాత ఇంకా ఏదో జరిగిన తర్వాత అప్పుడు మంగళాశాసనాలని తీసుకెళ్తారు. కానీ అలాగే మొదటి గంటకి లేవక్కర్లేదు కాబట్టి అది మొదటిది లేవదు లేవదు. అప్పుడు మరొకటి చెప్తారు, ఇక ఉండవు అందరూ లేచిపోయి హరి 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 అంటున్నారు. ఇంత కేకలుస్తున్నాయి నేను వినపడలేదా లేవమ్మా అని చెప్పి నేను ఏమన్నారు, కీర్తిలయో వినలేదా అని అడిగారు. వినలేదా అంటే మొట్టమొదటి చేయవలసిన పని వినడము. మనము లోపల మేల్కొనుట అంటే అర్థము మనము భగవద్ విషయమును అనుభవించుట. పైన మేల్కొనుట అంటే ఇంద్రియముల యొక్క వ్యాపారములు కడి కళ్ళు విచ్చుట, ముక్కు వాసన గ్రహించుట, ఇది పైన మేల్కొనుట. లోపల మేల్కొనుట అంటే భగవంతుని యందు మనసు లభింపుట. కాబట్టి లోపల మేల్కొనుట, పైన మేల్కొనుట. పైన పొందిన నిద్ర ఏమిటి? తామస నిద్ర. లోపల కలిగిన నిద్ర ఏమిటి? సాత్విక నిద్ర. తామస నిద్ర అంటే తమో గుణం మన శరీరంలో ఎక్కువైతే నిద్ర వస్తుంది. ఉపన్యాసంలో కూర్చోవడమే నిద్ర వస్తుంది. కాలక్షేపం ఉంటుంటే నిద్ర వచ్చింది రోహణాలు. ఇలా నిద్ర వచ్చింది పూర్వాచార్యం ఒకరు చెప్తారు కదా, నిద్ర వచ్చింది. ఎందుకు నిద్ర వచ్చింది అంటే మనం తిన్న ఆహారం లేదో తామస పదార్థం కానీ మనకి తెలియకుండా లోపలికి వెళ్ళకపోతే నిద్ర రాదు కనుక ఇవాళ ఏం చేశారు స్వామి అని కలిగిన స్వామికి తెలిగారు. ఏదో స్వామి చిక్కుడుకాయ చేశాను లేదు తప్ప పదార్థం తెలియదు. ఎక్కడిది? ఆ పక్కనే ఉన్నటప్పుడు చాలా ప్రమాణాస్తుంది. వాడింట్లో పాలు పెడితే ఆ పాలు గోడ నుంచి వినిపోదు. బాగా రాజకీయ కలిగి స్వామి ఏం చేశాడు? స్వామివారి నాలుగు కాయలు తక్కువగా ఉన్నాయని దానికి నాలుగు కాయలు కోసి తెలియ చేశాడు. అందులో దాని వల్ల వచ్చింది. అంటే ఏంటి? ఆశ్చర్య దోషం, నిమిత్త దోషం, జన్మ దోషం, జాతి దోషం, మూడు దోషాలు ఉంటాయి. ఈ ఆశ్చర్య దోషం వల్ల తమస్సు వస్తుంది. దానివల్ల తమస్సు వస్తుంది కనుక నిద్ర పరిమిద్ర ఏమిటి? తమస్సు వల్ల కలిగిన నిద్ర. లోపల నిద్ర ఏమిటి అంటే శరీరములు వచ్చిపోయి భగవంతునితోటే చేరి ఉంటుంది. అప్పుడు ఇంద్రియములు పనిచేయం. మరి లోపల ఉంటే ఆ లోపల పిల్లవాళ్ళని శ్రమిస్తూ ఉంటే వారికి ఒళ్ళు తెలియదు, రెండు కనిపించరు, స్వామి తప్ప వేరు కూడా చూడరు, అనుభవించరు, వినరు. అది నిద్ర. కాబట్టి మీరు ఏ నిద్రలో ఉన్నారంటే బయట నిద్ర కాదండి, తామస నిద్ర కాదు, సాత్వికమైన నిద్ర. భగవద్ అనుభవజనిత ఇంద్రియ వ్యాపార ఉపరతి అంటే భగవంతుని యొక్క అనుభవము చేత కలిగినటువంటి ఇంద్రియములు పనిచేయుట మానివేయుట అని నిద్రలో ఉన్నారని. అది ఎవరికి అంటే మహాసాత్వికులైన పరమేశ్వరులు కానీ అలాంటి వారికి కలిగించారు. కాబట్టి 10 మందే ఉన్నారు, 500,000 మంది ఉండవో 10 మంది నిద్రపోతున్నారని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏమన్నా ఇంతమందికి ఇంతమందైనా ఉంటారంటే మనం అంతేలేగా జనాభా మనం చూస్తే గొడవలను చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి 500,000 ఒకడు, 500,000 10 అని ఒకసారి క్యాలిక్యులేట్ చేయడం మనకు సరిపోయింది కదా మీ జనాభా మనం కావాలి. అందుచేత అట్లా 10 మంది మాత్రం పడుతున్నారు అని వెళ్తున్నారు. అంటే ఇక్కడ పక్షులని ముందు చెప్పేది, వినడమని చెప్పేదేమి అంటే మనం ఆధ్యాత్మిక సాధనలో భగవద్ అనుభవములకు ప్రయత్నం కలిగి మనకి భగవద్ అనుభవం కలగడానికి యోగ్యత కలిగితే ముందుగా శ్రవణం చేయాలనే కుతూహలం కలుగుతుంది. వచ్చి ఇక్కడ కూర్చొని వింటున్నారు మీరందరూ పొద్దున్న సాయంకాలం. ఎందుకు వింటున్నారు? పక్షులు కూస్తున్నాయి, ముందు ఇది వినాలి. ఇది వింటే కానీ తెల్లవారదు అంటే వింటే కానీ తెల్లవారదా కాదు, కోడి కుంపడి కొట్టుకుపోతే తెల్లవారదు అని కాదు. కానీ మన లోపల భగవత్ స్వరూపము కనపడదు. పెద్దల యొక్క శ్రీ సూక్తులు వినగలిగిన యోగ్యత కలిగితే వాడు మొదట నోల్కొన్నవాడు. అందుచేత వినలేదా వినలేదా అంటారు, ఇవాడు వినలేదా, రేపు విని పడుకున్నావా అంటారు, కెట్టే పిడతీయో అని రేపు అడుగుతారు. అంటే అర్థమయ్యా మొట్టమొదటి మీరు ఆధ్యాత్మిక సాధనలో భగవద్ను పెద్దలను చేరి వినండి. సన్నఫలితాం భవదీయ వార్తాం అంటారు భాగవతంలో బ్రహ్మగారు. ఆవిడ ఎంత దుష్టవుతాయా, స్థానే స్థితా తమ రెండు చోటే కూర్చొని పెద్దలెవరో భగవద్ను అనుభవించి అనుభవించిన దాన్ని నవ్వుకోలేక లోపల కుండ నిండితో నీరు బయటికి శ్రమించినట్టుగా అనుభవము వాగ్దోపముగా బయటకు వస్తే సన్ముఖరితాం భవదీయ వార్తాం శృణంతి వింటారు వాళ్ళు ధన్యులు అన్నాడు బ్రహ్మగారు. అందుచేత అట్లాంటి పెద్దల యొక్క శ్రీ సూక్తులు వినడం అనేది మొట్టమొదటి మేలుకోరుటకు మొదటి లక్షణం.
ఇద్దరు శివము శివందిరహ అంటున్నారు. ఇది పక్షుడంటే పెద్దలు ఎక్కడుందండి అన్నారు. ఓదా ఉపనిషత్తుల్లో ఉంది, రామాయణంలో ఉంది, ఎక్కడ పెడితే అక్కడే పక్షి పక్షి అంటూ ఉంటారు. పక్షి అంటే అర్థం తెలుసుకుంటున్నారు. పక్షి అంటే అర్థం ఏంటి? రెండు లెక్కలు గలది, ఆకాశంలో ఎగిరేది పక్షి. ఇప్పుడు ఈ పక్షి అంటే ఎవరు? మహాజ్ఞానేశ్వరుడు, భక్తినిష్ఠుడైనటువంటి వారు. వారు ఎక్కడ తిరుగుతారు? ఆకాశంలో విహరిస్తారు. ఆకాశం అంటే ఏది? అయితే వెళ్ళి ఆకాశంలో ఎగురుతారండి, రాత్రి కనబడుతున్నాను కాదు. మరి ఆకాశంలో ఎగురుతారు. ఆ అంతటా ఆ పూర్ణముగా ప్రకాశించేది బ్రహ్మతత్వము, భగవతత్వము. అది ఆకాశం అంటే. ఇది మనకి వ్యాసుడు వారు బ్రహ్మసూత్రంలో ఆకాశం అనగా ఏమయ్యా అంటే ఆకాశం నుండే సమస్త జగత్తు పుట్టింది అని చెప్పేసింది. ఆకాశోహమై సర్వాణి భూతాన్ని ఆకాశాద్వా ఇమాత్రుగా ప్రజాయంతే అని ఉపనిషత్తు చెప్తే ఆకాశం అంటే ఈ ఆకాశమేనా అన్నాడు. ఈ ఆకాశం కదా, ఆకాశం అంటే పరబ్రహ్మే, పరమాత్మే, భగవానుడే. ఎలా వచ్చింది అర్థం? ఆ కాశం తీసుకో, ఆ సర్వదా ఆ పూర్ణముగా కాశ ప్రకాశించేది భగవతత్వం కనుక అట్టి భగవాను ఎందే సంతతము ఉన్నవారెవరో? వారు ఆచార్యులు, వారు జ్ఞానులు, వారు భక్తులు, వారు భాగవతులు. వారిని సేవించాలి, వారి శ్రీ సూక్తులు వినాలి, అప్పుడు తెలవాలన్నట్టు లెక్క. అయితే వారిని ఎవరు లేపారండి? వారిని బ్రహ్మాడే లేపారు. బ్రహ్మాడు వారిని ఎవరు లేపారు? ఎవరు లేపలేదు. అటాకే దేవుడు పెట్టింది. 16 ఏళ్ళు అలా పడుకుంటే వాళ్ళు తెలుసుకున్నారు. వేరే ఉయ్యన్నగా అనుకుంటున్నారు. లేదు, అంతటి ముందు మొట్టమొదటి పోషణం అనుకున్నారు. వాళ్ళు జ్ఞానము పొలాడు కూడమని తిరుగుతున్న పోషణం అనుకున్నారు. అయితే ఇది ఎలా వస్తుంది? వారి అనుగ్రహం వల్ల మేల్కొన్నటువంటి వారి వల్ల కలుగుతుంది. వారి అనుగ్రహం వల్ల మేల్కొన్నది పక్షులు. పక్షులకి కాలము ఎలా లేపలేదు. అటువంటి వారు మన పూర్వాచార్యులు, మన అల్వార్లు, పెద్దలు. వారి శ్రీశుక్తో మొట్టమొదటి చెవిడి పడాలి. చెవిడి పడితే మేల్కొన్నట్టు లెక్క. ఉళ్ళం శిరుగ్రహా ఇది వీరేమున్నాయి? నీకు పక్షికి లాగే రెండు రెక్కలు ఉన్నాయి. మన జ్ఞానులైన భక్తులు రెక్కలంటే ఏంటి? ఆకాశంలో విహరించడానికి సాధన. ఆకాశం అంటే పరమాత్మ. దానిలో విహరించడానికి సాధనం జ్ఞానం ఒకవంత, అనుష్ఠానం ఒకవంత ఉండాలి. కేవలంగా మనమందరం స్వామి నేను చెప్పేదే ఉపన్యాసాలు చెప్పమంటే ఓ మనందరం వ్యాసపరాశరా. ఇంట్లో కానీ ఉల్లిపాయలు మానేస్తే మాత్రం దూర్వాసులు గ్రహ అయిపోతాం కోపం. కాబట్టి ఏమైపోతున్నాం? మనందరం అందరికీ ఇప్పుడు జ్ఞానం ఎక్కువైపోయింది ఆచరణ అనుసరించుకుంటుంది. ఇంకేది ఎవరు ఆకాశం మీద ఎవరో మానేశారు. అందుచేత వారు ఎవరయ్యా అంటే జ్ఞానం అనుష్ఠానం రెండు ఉన్నవారు కావాలి. అటువంటి ఆచార్యులు పలికిన పలుపులు ఏనాడు చెవి పడతాయో ఆనాడు మనం ఇంట్లో నుంచి మేలుకునేట్లు లెక్క. ఓ ఆటా అయితే ఈ పక్షులు ఇలాంటివి ఎక్కడ ఉన్నదండి అంటే ఆ ఉపనిషత్తులలో, ఛాందోగ్య ఉపనిషత్తులో ఒక రాజుగారు, ఆయన జ్ఞానశ్రుతి అని ఆయన రాజుగారి పేరు. ఆ జ్ఞానశ్రుతి అనే రాజుగారు మాంటి ధార్మికుడు. అందరికీ అన్నదానం, ఎవరికి లేదనకుండా వచ్చిన వారి అన్నదానం చేస్తూ ఉంటాడు. లోకమంతా కీర్తిస్తుంది, ఓహో ఏమి ధార్మికుడు, ఏమి ధార్మికుడు, గొప్ప కీర్తి. ప్రతివాడు ఆయన చూసేసరికి మహాపురుషుడు అండి. అన్నం పెట్టి పట్టికెళ్ళిపోతారు, ఎవరు ఎదురుగా నిలబడరు, అంత మహాపురుషుడు. అట్టివాడు ఒకనాడు మేడ మీద ఓపెన్ ఎయిర్లో పడుకున్నాడు, టెర్రస్ మీద. ఈయనకి ఏముంది పొరపాటుగా లోపల, నేను ధార్మికుడిని కదా, నాకంటే గొప్పవాడు ఎవడున్నాడు, ఇంతకంటే చేయవలసింది ఏముంది అని లోపల ఒక భావన కలిగిందో ఏమో పాపం. అటువంటి వారిని దయతలు చేయండి. పక్షులు, పక్షులు కాదు, అగ్ని ఇంద్రుడు. వారిద్దరూ రెండు పక్షులే వచ్చారు. రెండు పక్షులు ఎలా ఓడిపోతున్నారు? ఆయన పడుకున్నాడు, ఆయన పక్షి భాష వచ్చింది. ఆయన మేడ నుంచి వెళ్ళిపోతుంటే ఒక పక్షి ముందు వెళ్ళిపోండి. ఈ మేడ ఉన్న పక్షి పిలుస్తుంది, వేరే భల్లాక్ష భల్లాక్ష, ఓ హంస హంస మెడబాయ్. ఆయన ధ్యాన సిద్ధి పడుకున్నాడు, వాడి నుంచి అలా ఎగిరి వెళ్ళకూడదు, ఆగమన్నాడు. అంటే ఆ మొదటి పక్షి అన్నది ఈయన రైట్ కూడా దాటకూడడానికి అన్నది ఈయన నిన్నగా చెప్తుంది. అరే ఇంత రైట్ కూడా నడుకున్నట్ట వాడు కేవలంగా నేను అతిరించే ధర్మంలో నాకంటే గొప్పవాడా, దేనిలో నాకంటే గొప్పవాడు తెలియదు, రైట్ కూడా అన్నది. కాబట్టి రైట్ కూడా ఎవరో గొప్పవాడు ఉన్నట్ట మహానుభావుడు ఆయన సేవించాలని కోరిక కలిగింది. ఇప్పుడు ఎందుకు ఈయన కోరిక కలిగింది అంటే పక్షుల యొక్క ధ్వని విన్నందువల్ల కలిగింది. ఆ పక్షులు ఎవరు? జ్ఞానోపదేశము చేయడానికి నిర్దేశింపబడిన వారు. వారే మహాభక్తులు, వారే మహాజ్ఞానులని ఉపనిషత్తు చెప్పింది. అలాగే మనకి రామాయణంలో 6 పక్షులు ఉన్నాయి. 6 పక్షులు 6 విధములైన సందేశాన్ని మనకు అందిస్తాయి. మొట్టమొదటి ఒక క్రౌంచ పక్షుల దంత వస్తుంది బాల్యకాండలో. దాన్ని ఒక బోయవాడు కొడితే వాల్మీకి నుండి రామాయణం అనే మహాకావ్యం ఆవిర్భవించింది. 2వ కాండ అయోధ్యాకాండలో కౌసల్యాదేవి అంతఃపురంలో 2 పక్షులు ఉంటాయి, గోరువంక మైన.
సుఖము శారీరక ఆ రెండు పక్షులు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ సుఖ పద వైర్ దశ సుఖ పద వైర్ దశ అంటుంది ఆ శారీరక శారీరక అంటే గౌరవం ఇంకా చిలకతోడు అంటుంది చిలక మన శత్రువు కాలు కొరుకు మన శత్రువు కాలు కొరుకు అంటుంది ఈ ప్రతి అర్థం అంటే అంటే ఆ చిలక చిన్నటువంటి ఆ పిల్లి ఏ దీనికి శత్రువు పిల్లి పక్షులు తినేస్తుంది ఆ పిల్లి కాలు కొడితే లేకపోతే మనం తినేస్తుంది అని పిల్లి చిలకని వెళ్ళి పడకం ఉంటుంది చిలక కొరికే కదా శక్తి ఉంది ఎంత గట్టిదానికి కడకం తీసుకొస్తుంది వెళ్ళి పడకం ఏంటి కథ ఇది రాముడు అంటాడు ఎక్కడ అరణ్యములకు వెళ్ళారు అరణ్యములకు వెళ్ళి మొట్టమొదటి రాత్రి ఒక చెట్టు మీద పడుకొని లక్ష్మణుని వెళ్ళి వెనక్కి పంపించడం కోసం ఆయన్ని మాయ చూస్తున్నాడు స్వామి చూస్తూ మా అమ్మకి నేను ఎందుకు పెరిగాను కుట్టేను తప్ప ఎప్పుడు బాధలేని ఆ వల్ల ఆ గోరువంక పాటి కూడా నేను చేయలేదు ఏమిటా గోరువంక చేసింది సుఖాపాదం అనే దశ అన్నది నేను అహంకారం అనేది ఎంత పాపాత్ముడి అంటే కౌసల్యాదేవి మంచి భక్తి నిష్ఠురాలు ఆవిడ నిత్యము అగ్నిహోత్రము పరిచర్యలు దేవతార్చనలు చేస్తూ ఉండేది బ్రాహ్మణుల చేత ఆమె దగ్గర ఎదురుగారు చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతమందో ఉండేవారు భోజనాలు పెట్టేదాన్ని అటువంటి దానిలో ఆవిడ ఆరాధన చేసి సాధము లేదా ఏదో కాయసము ఏదో ఒకటి స్వామికి నివేదన చేయాలని ఇక్కడ పెట్టి నెగ్గి వెయ్యాలి దాని మీద అభిగమించాలని లోపలికి వెళ్ళింది ఇందులో దశ అందుకంటే మన అమ్మకి శత్రువుకి స్వామి ఆరాధన పెట్టిన పదార్థాన్ని కాస్త ముట్టేసుకుంటుంది దాని కాలు కొరకు అన్నగా చేసి గోరువంట దాని పాటి ప్రకారంగా నేను చేయలేదు అన్నట్టు ఏమిటి చిలక అంటే దిగులో మన వారు నన్నవారికి తెలిసిన ఇంత లోపలర్థం అడిగి తెలియదు ఏమిటో ఎంత అందంగా చెప్పిస్తారు ఆ శారిక చిలక అన్నారు చిలక గోరింకలు అంటారు లోకంలో అందరు చిలక గోరింకల్లా దంపతులు ఉన్నారండి అంటారు చిలక గోరింకలు దంపతులు ఉంటారు మాట్లాడి జోడు జోడు అడిగితే అదే చిలక్కి చిలకాయ పిల్లలు తెలిసి మీ భార్య గౌరవంకి గౌరవంతాలు ఉంటాయి మూడు కానీ జిలక గౌరవంతాలు రాజాభక్తులు కాదంటారు మరి అలవాటు జిలక గౌరవంతాల్లో ఉన్నా జిలకా ఉంటారు అంటే జిలక గౌరవంతాలు మన లోపల ఉన్న జీవుడు పరమాత్మ వీరికి జిలక గౌరవంత అని పేరు ఆ భగవానుడికి చిలక పోలిసి అనుభవించారు నమ్మాడు వాళ్ళు దీవాలయంలో అంటే అది చిలుక అంటే ఎవరికయా భగవాన్ ఏమండి వారికి ఎందుకు పోలిచారు పక్షులలో మాట్లాడే పక్షులు రెండే చిలక మగినే మిగిలిన పక్షులకి మాట్లాడరు అలాగే ఉన్నటువంటి అన్నింటిలోకి కూడా పరమాత్మ జీవాత్మ ఇద్దరే రెండే జ్ఞానము ఆనందము రెండు సమానమైన గురువులు కలిగేటువంటి వారు ఇద్దరు ఉన్నారు వీరిద్దరిలో ఒకటి ఆడది ఒకటి మగది పరమాత్మ మగది శారీరకంటే జీవాత్మ ఆడది కాబట్టి దానికి విధేయమై దానికి లొంగి దాని అధీనమైన ప్రవృత్తితో ఉంటుంది కనుక నేను ఆడదని చెప్పి దాన్ని మగదని చెప్పి ఎలాగైతే జ్ఞానము కలిగినటువంటి స్వస్వరూప జ్ఞానము కలిగిన జీవుడు పరమాత్మతో కలిసి ఉంటారో అట్లా ఉన్నాయండి దంపతులు అని అర్థం కాదు చిలకా గౌరవంతల్లా ఉన్నాయని అర్థం కాదయా అని మన గురువాచార్యులు వివరించి ఓహో ఆ చిలకపాట ఆ గౌరవంత పాటు నేను చేయలేదన్నాను ఈ పక్షం ఏమి చెప్పినవాడి బాగో మానవ జీవితం అంటే ఇట్లాంటి ఆచార్యులను ఉపకారం చేస్తాడు ఆచార్యులే గురువంత అటువంటి వారు చేసిన ఉపకారం భగవానుడు కూడా చేయని గుర్తించు అని ఒక సందేశం చెప్పేసింది ఆ పక్షి మన అరణ్యకాండలో పెడితే మరో పక్షం అని తెలిసింది ఆ పెద్ద పక్షి జటాడు అది తన శరీరాన్ని ఇచ్చేసి స్వామి సంబంధం కలిగినటువంటి సీతమ్మను కాపాడడానికి ప్రయత్నించి తన ప్రాణాలను స్వామి కార్యానికి అర్పించేసింది అది మరొక పక్షి పుష్పిందాకాండలో పెడితే మరొక పక్షి కనిపిస్తుంది ఆ పక్షి సంపాతి ఆ సంపాత అనే పక్షి కొండ మీద కూర్చొని రెక్కలు లేకుండా కూర్చొని అయ్యా అయ్యా నేను కొంచెం గిన్నెలు నింపండి ఏదో మా తమ్ముడు చచ్చిపోయినాడంటున్నాడు ఏంటా కథ నన్ను తమాడు దించండి అని చెప్పి గిన్నెకి దించిన తర్వాత అయ్యా మీరు సీతమ్మ కోసం పెడుతున్నారు అందుకో సీతమ్మ లంకలో నాకు కనిపిస్తుంది నేను మీద దగ్గర చూశాను ఇప్పుడు మీరు ఇక్కడ సంస్థలో ఉంటగానే నాకు ఎక్కడ వచ్చాయి అదిగో సీతమ్మ కనిపిస్తోంది అని వీరికి ఎక్కడో చూసి చెప్పిన వాడు సంపాత ఈయన ఆచార్య స్థానం ఉంది కదా అంటే యుద్ధ సుందరకాండ సుందరకాండలో ఒక పక్షి ఉంది అది సీతమ్మ కూర్చుని చెట్టు మీద కూర్చుంది అది పక్షీచ సకాల ప్రభుష్ట పునఃపునశ్చ ఉత్తమ సాంప్రవాది అమ్మా బాధపడకమ్మా అమ్మాయి ఎలాగమ్మా విధులు పొందకమ్మా రామా రావయ్యా అని పొడుకుతోంది ఆ పక్షి కూస్తూ ఉంటే మాటలు వినిపిస్తున్నాయి కదా సీతమ్మని ధైర్యం చెందుతుంది చెట్టు మీద ఉన్న పక్షి తాను ఆనందించి దీన్ని ఆనందింపజేస్తుంది ఆ పక్షి ఏమిటి పక్షి ఆచార్యుడైన ఆంజనేయ స్వామి చెట్టు మీద కూర్చున్నాడు ఆయన చెబుతాడు కల అరగంట నిరీక్షిస్తే అమ్మా వెళ్ళకమ్మా రాము వస్తాడమ్మా రక్షిస్తాడమ్మా అని చెబుతూ ఉంటే రాబోయే ఆచార్యుని గుర్తింపజేస్తోంది ఆ పక్షి ఎక్కడో పక్షి యుద్ధకాండలో పెడితే ఒక పక్షి ఈ నాస్తికులు హేతువాదులు ఉన్నారే ఇంద్రజిత్ లాంటి వాడు వీళ్ళు ఏం చేస్తారు మాయాస్త్రాలు ప్రయోగించి కట్టేస్తారు
స్వామి చెప్పారే చాలా బాగుంటాయి వాళ్ళ ఆత్మ విషయం. ఏమండి ఎక్కడోళ్ళు మీ తల్లిదండ్రులకి దర్శనాలు పెట్టి వాళ్ళకి పంపించకపోతే అందుతాయి, మీరు నమ్ముతున్నారా? అందుతాయండి. అయితే మీ నాన్నగారు ఢిల్లీ క్యాంపు వెళ్ళి ఎందుకు అంటే అనవసరంగా చెప్పులు డబ్బులు వెళ్ళి పట్టుకోవడం, ఇక మీ ఇంట్లోనే రోజు ఆయన తెలుసుకొచ్చి పెట్టేసి ఏమన్నా ఢిల్లీ రోజు ఎందుకాక అనేది వీడు తెలిస్తే మీకు తెలియబోతున్నాను. ఎంత బాగుంది, ఇది మాయాస్త్రములతో బంధించేశాడు భగవాన్ ఇద్దరిని. అంటే తన యొక్క వాక్య యొక్క వైభవం చేత కేవలముగా మాయ మాటలు మాట్లాడి మాయగా అపహృత జ్ఞాన వాళ్ళు, జ్ఞానం అంటే భగవానుడు, మాయ అంటే ఇంద్రజిత్ యొక్క అస్త్రములు బంధించాడు వాడు. అప్పుడు ఏం చేశాడు, గరుత్మంతుడు ప్రజెత్తుకు వచ్చాడు. గరుత్మంతుడు రావాలి, గరుత్మంతుడు కావాలో వేదం శృతి. ఆ శృతి వస్తే కానీ భగవాన్ యొక్క అస్తిత్వం మళ్ళీ రాదు. అప్పుడు లేదు మళ్ళీ స్వామి లక్ష్మణుడు మేలు కొలిపాడు, ఇది కథ. కాబట్టి ఆరు పక్షులు కనిపిస్తే ఏం చెప్పాయి, ఆరు పక్షులు ఆరు ఉపదేశాలను అందించి కాబట్టి మనకు కావలసిన ఉపదేశాలను అందించేటువంటి మహాభక్తులు జ్ఞానంలో పక్షులు అంటారండి. ఆ పక్షులు కూస్తున్నాయి వినవా వినలేదా అంటున్నారు. అంటే పెద్దల యొక్క శ్రీశక్తులు వింటే పడుకొని ఉండగలమా? పెద్దల యొక్క శ్రీశక్తి స్వామిని పదవదగలవాడని తెలిసిన తర్వాత, స్వామి యొక్క సౌందర్యం అనుభవించిన తర్వాత, సౌకుమార్యం మార్గం అనుభవించిన తర్వాత స్వామిని సేవించకుండా నిరీక్షిస్తూ వేచి ఇంట్లో పడుకోగలమా లేచి రవమా అని అర్థం. ఎవరండి అలాగే అన్నారు పక్షులు? మన అమ్మాయి వాళ్ళు అన్నారు, ఇద్దరు అన్నారు అన్నారు. ఏం గుణానుభవం చేశారు స్వామి జ్ఞానశక్తి వైశ్వర్యశక్తి సౌహార్ద సాంధికారణ్య మధురి గాంధీ యోగాది చాతుర్యస్థైర్యం పరాక్రమ సత్యకామ సత్యంగా అంటారు వారు. వీడు స్వామిని చూపించి స్వామి ఎటగా నీ కిరీటం కాంతి కిందకి ప్రసరించి నీ మొహనామ కనిపిస్తుందా, లేకపోతే నీ ముఖం కాంతి మీద ప్రసరించి కిరీటంలా కనిపిస్తుందా, నీ పాదకాంతి మీదకెళ్ళి కిందకొచ్చి ఆసనపీఠంలా కనిపిస్తుందా, లేక ఆసనబద్ధం కాంతి మీదకొచ్చి పాదంలా కనిపిస్తుందా, ఏంటి అనుభవం? పిచ్చి అనుభవం. స్వామి యొక్క గుణములు స్వామి యొక్క రూపములు వీటిని అనుభవించి ఆనందించి పలికే బయటికి, అంటే పక్షులు పూసే అది విన్న మనమేమో వారండి వెంటనే త్వర కలగాలి. అరే ఉపాయమా స్వరూప హాయే అయితే అయింది, నా స్వరూపానికి విరుద్ధమే కావచ్చు అడగదు సరే ఆగలేదు. పెద్దవారు ఏమంటారని ఆగలేను, చిరకత్తెలు ఏమంటారని ఆగలేను, పొరుగువారు ఏమంటారని ఆగలేను అని ఎక్కువ ప్రేమ కలిగినటువంటి కామిని తాను ప్రేమించిన పిల్లిని కోసం ఎందరు దూషించిన నిందించిన విని పడుతుందో అట్లా పడగలిగినటువంటి ఆర్తి రుచి కలగాలి, త్వర కలగాలి. అది కలిగినటువంటి వారు కనుక మా వినలేదా అదే కదా మనకి ధన్యత అని చెప్పాడు. కూడా శిరంబి మహాన్ రెండో గుర్తు చెప్పాలని ఎప్పుడో పాడే అని వాళ్ళు ఎప్పుడు వింటలేండి సార్. ఇంతేత ఇందులో కంగల్ పుంజుగల్ వాళ్ళు వారు అయ్యా పెరుమాళని సేవించక ముందు ఈ పక్షులకి నిద్రలేదు, పెరుమాళని సేవించిన తర్వాత నిద్రలేదు, ముందు సేవించక ముందల్లా అయ్యో సేవించలేకపోతే సేవించలేకపోతే నా నెత్తములకు బలం ఏమిటండి స్వామి నాకు మీ దర్శనం ఇవ్వా 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 దీంతో నిద్రలేదు. కనిపించాడండి, కనిపిస్తే సీతారాముడు ఇద్దరు వెళ్ళి అరణ్యంలో కొడుకులు వాళ్ళు అడ్డు లేకుండా లక్ష్మణ స్వామి బయటలో కూర్చుంటే రాత్రి ధ్వరం తలవారిపోయింది మాట్లాడుకుంటూ ఉంటాడు. తరువాత ఉండదు కాబట్టి ఉండవు కండాలు పుంజుగా ఉంటారు నడువారు ఉండదు. నిజంగా భగవద్ అనుభవం రతి కలిగిన వారికి భగవత్ ప్రాప్తికి ముందు నిద్ర ఉండదు, భగవత్ ప్రాప్తికి తరువాత నిద్ర ఉండదు. కనుక మన ఊళ్ళో ఉన్న పక్షులకు నిద్రేసింది అంటే అవడానికి అన్నంటే మన లోపలి పోతుగా ఓహో అలాగా పోనీనే ఇంకా ఆలయంలో ధ్వని వినిపిస్తుంది అది వినలేదా? ఆలయ దేవాలయం అందరూ కోయిలు మనం అందరూ ఎప్పటికీ కోయిలే అంటారు. ఈ మాట కోయిలు అనేది మందే కానీ అందరికీ వెళ్ళేసారు మా పైకి తెల్లమ్మ కోయిలా అది కోయిలే. అయితే ఏంటంటే అక్కడ భరత్మంతుడు ఆంజనేయ విగ్రహాలు పక్క పక్క పైకెళ్ళం ఈ ముందు పెళ్లి పాపం కూర్చొని బాధపడటానికి ఇది లోకంలో ఒక ఆచారం అయిపోయింది. ఏది మంచిదంటే అది ఆదరించడం దాన్ని ప్రేమించడం అందరికీ సహకరించడానికి పేరు బాగుంది కోయిలు కోయిలంటే గౌరవం అని అన్నారు. అలాగే మన పిల్లలు అంటున్నారమ్మా కోయిల్లో ఉన్నారమ్మా ఎవరున్నారు పుళ్ళు అరయ్యలు కోయిలు పుళ్ళు అంటే పక్షి పుళ్ళు అంటే ఇందాక ఏం చెప్పాం పక్షి అంటే జ్ఞానానుష్ఠానం గల మహాభాగం వారికి అరయ్యం వారికి నాయకుడు వారికి రాజవాడు పక్షి రాదు గరుత్మానుడు అంటే వారిని పరిపాలించేది ఏది వేదము. సుపర్ణుడు త్రయీమయుడు చందో రూపుడు వాయిన స్వామిని వహిస్తాడు అంటే స్వామిని ఎవరికి కావలసిన అందించేది వేదమే. మీరు ఇక్కడ కూర్చొని ఒకసారి స్వామిని సేవించాలి అంటే ఏం చేయాలి కాబట్టి శృతి వల్ల తెలుస్తాడు. శృతి అంటే గరుత్మంతుడు కాబట్టి సుపర్ణుడు అనే ఇది పేరు. ఆయన వహిస్తాడు వేదాత్మ విహగీశ్వర ఆ సుపర్ణుడు త్రయీమయుడు మూడు వేదముల స్వరూపము
అందుచేతే మన వాళ్ళు దేవాలయంలో ముందు ధ్వజస్తంభం పెడతారు. ఆ ధ్వజస్తంభం మీద గరుత్మని పూజ పెడతారు. అక్కడికి రాగానే పెద్ద సాష్టాంగంగా నమస్కరించి వద్ద పెడతారు. ఎందుకు అర్థం ఎందుకంటే అక్కడ ఉంది కదా మేము పెట్టడం అక్కడ దగ్గర ఇంకా ధ్వజస్తంభం అంటే ఏమిటో మనకు తెలియక మనం నమస్కరించడం జనరల్గా డైరెక్ట్గా చూసి వెళ్ళిపోతాం లోపలికి. నేను కొంత దేశం కట్టేస్తాను కూడా లోపలికి తీసుకుని వెళ్ళిస్తే పోవాలి. అది మళ్ళీ ధ్వజస్తంభం అంటే అనేది అవకాశం ఉండదు. అయితే ఏమిటి ధ్వజస్తంభం అంటే ధ్వజం అవరు స్వామికి అంటే గరుత్మని. ధ్వజం అంటే ఏమిటి ఆయన గురించి తెలియజేసేది. ఎవరిది అండా ఎవరిది అండా ఏ పార్టీ తెలుస్తుంది కానీ ధ్వజం చూడగానే అలాగే ఎవరండి మీరు అదంతా ఆస్తికులండి. ఎలా తెలిసింది అంటే వేదమును ప్రమాణముగా అంగీకరిస్తే ఆస్తికులు, వేదమును ప్రమాణముగా అంగీకరించకపోతే నాస్తికులు. దేవాలయానికి వచ్చాడు దేవుడికి అష్టోత్తరము సహస్రము పూజ చేయించడం 1000 రూపాయలు ఇచ్చేశాడు. వాడు కొంచెం సంప్రదాయం వస్తారు చాలా ఉదాహరణ కనుక దాదాపు వచ్చాయని ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఆయన ఆస్తికుడా కాదా అని అనుకుంటాడు. ఎంత ఆస్తికులు అండి ఆయన సేవ చేశాడు. దేవాలయానికి సమయం పెట్టి 50 రూపాయలు సంపాదించారు. ఎవడైనా ఆస్తికుడు ఆయన గడుస్తున్న దగ్గర అన్నం పెట్టాడా లేదా పెట్టకపోతే ఆస్తులు అయితే అదేమండి గడిస్తున్న దగ్గర అన్నం పెట్టడం ఏంటి అంటే ధ్వజస్తంభం అంటే ఆ లోపల ఉండే స్వామి ఎవడో గుర్తింప చేసేటటువంటి గరుత్మానుడు అంటే వేదములకు ముందు విధేయులమై మేము వేదానుసారులము అని ప్రతిజ్ఞ చేస్తేనే లోపల ఉన్న స్వామికి దర్శనం ఇస్తాడు. అయితే లోపల చూసేది మ్యూజియంలో చూసే బొమ్మ సమానమే అవుతుంది. ఇక్కడ ఉండేటువంటి గరుత్మంతుడికి నమస్కారం చేస్తే శబ్దరూపమైనటువంటి శృతి యొక్క అనుగ్రహం అనేది ప్రసరిస్తే ఆ ప్రసరించిన దాని లోపల ఉండే మాలిన్యం కలిగితే అక్కడికని చూడగానే ఒక్కసారి మీకు స్వామి నుంచి ఒక దివ్యమైనటువంటి ఒక సచేతనమైనటువంటి ఒక కదిలేటువంటి పరిపూర్ణ జ్ఞానానందమైనటువంటి మూర్తి దర్శనం. దీనికి ఏమి చేయాలి ధరిస్తం మంది నమస్కరించాలి అంటే వేదములు ప్రమాణంగా అంగీకరించాలి. కాబట్టి ఆలయానికి ఏం జరుగుతారు మన వారు ఫోన్ ఇల్లాలయం కోన్ ఇల్ ఉల్లాలయం కోన్ ఉల్లాలయం అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు గారి కోన్ ఎవరు రాజుగారు ఎవరా రాజుగారు నారాయణ ఆయన ఇల్లేది అంటే ఏమిటండి ఇది పరిణామం. గరుత్మంతుడు అంటే శబ్దం. శబ్దం అంటే ఏ శబ్దం ఉంది అంటే ఓం తత్తే పదం సంగ్రహేణ బ్రవీణ్ ఓమి కేతము కఠోపనిషత్తు చెప్తుంది. సమస్త వేదము ఏదయా ఓమే పదం. ఇది తెలిస్తే భగవత్ స్వరూపం తెలుస్తుంది. స్వస్వరూపం తెలుస్తుంది. సంబంధ జ్ఞానం కలుగుతుంది. భగవత్ శేషత్వ జ్ఞానం మనకు కలుగుతుంది. కాబట్టి ఓమనే దానిలో ఉంటాడు స్వామి. ప్రణవము లోపల అర్థముగా భాషిస్తాడు స్వామి కనుక ఉల్లరయోయి ఆ లోపల అంటే ప్రతిపాద్యమైన వారిని వీడు అయ్యా నువ్వు శేషభూతుడివి. శేషభూతుడు అంటే అర్థం స్వామికి ఏదో ఒక పరిచర్యలు చేయడానికి ఇచ్చిన ఇంద్రియము శరీరము కలవాడివి కాబట్టి నువ్వు స్వామికి సేవ చేయాలి రా రా ఇది గంట. ఏమిటి గంట ప్రణవం ఓ అనగానే అరే నేను స్వామి సేవ చేయడం తయారైపోయింది ఆ జ్ఞానం ఎందుకు జరిగిందో నేను సర్వరక్షకుడు సర్వశేషి సర్వ కారణభూతుడు బృహస్పతి అయిన స్వామికే శేషభూతుడను నేను జ్ఞానం కలగ్గానే శేషభూతుడు అనగానే కైంకర్యం చేయాలి కనుక ఓం అని అర్థంగా ఆయన వంట పెట్టిందో కోడిలోకి పరిగెట్టలేదు. అంటే అది శంఖం దాని యొక్క పేరం పెద్దది శంఖాలు అంతి సిద్ధం వస్తాయా అరవం పేరరవం. అరవం అంటే మామూలు చెప్పు పేరరం అంటే పెద్దధ్వని. ఏమి పెద్దధ్వని ఓంలో భగవంతునికే శేషభూతుడు అని చెబితే చిన్న శంఖం. భగవద్ భక్తులకు శేషభూతులు అని చెబితే భాగవత శేషత్వం ప్రతిపాదిస్తే ఆత్మస్వరూప యాథార్థ్య జ్ఞానం అంటారు. కేవలం భగవంతునికి శేషభూతులు అని తెలిస్తే ఆత్మస్వరూప జ్ఞానం అంటారు. అటు పేరరవం వినిపించలేదా అమ్మా ఓం వెళ్ళగా వింటే ఏమి చేయాలి అయ్యా ఈ భాగవతోత్తులు అందరూ నాకు స్వామి వీడు నేను చెల్లించారు మన సంప్రదాయం వారిని వైష్ణవుని అందరూ పరివారు చూసి స్వామి అంటారు. ఎంత బాగా ఎవరు చేశారు చూడండి మొదటి వారిని అమ్మని పేరు పెట్టినట్టు మన పెద్దలు ఎవరో మీకు స్వామిని పేరు పెట్టేశారు. స్వామి స్వామి అంటే వైష్ణవుడే ఎవరెలా అంటే ఏంటో కావాలంటే ఎవరు చూసారయ్యా నేను నీ సొత్తుని స్వామి అంటే అర్థం ఏంటి. ఈ భాగవతం యొక్క స్వామిత్వాన్ని వారిని అంగీకరిస్తే తమ స్వప్నాన్ని వారు అంగీకరించారు. స్వామి నీకే శేషభూతం ఇది ఆత్మస్వరూప యాథార్థ్య జ్ఞానం. అది దాన్ని ప్రసాదిస్తుంది కదా అందుకంగా అది వెళ్ళని శంఖం. నీ కర్తవ్యానికి తెలియజేసే స్వరూపాలు తెలిసే తెల్లని శంఖం తెలుపు ఏమిటండి అంటే సాత్వికతకి తెలుపు లక్షణం. ఇది సత్వమహితమైనటువంటి శబ్దం. ఇంతమైన వేడైన క్షయం క్షీం ధ్రువం హ్రయం ఉన్న ఎన్నో అక్షరాలు
అది చేసేవా లోపల రజస్సు తమస్సు కోరికలు పెరిగిపోతూ ఉన్నా కూడా ఉంటుంది అది తర్వాత దాని విధానం అది ఏ లక్షణం కాబట్టి ఇది వాళ్ళు అనిందాకే వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఆకే గుర్తు సరే బాగుంది కానీ అమ్మా ఇవి నేను అక్షరం ఉంది నేను వచ్చాయి కదా తెల్లవారకపోతే విరివారమైన వచ్చిస్తామా కాబట్టి నేను ఎవరైనా తెల్లవారు నమ్మద్దా ఇంతమంది ఏం చెప్పేసారు ఎవరో ఒకళ్ళు వేస్తే ఏదో ఇంకా అప్పుడే పాచిపోతుంటే పాప వాడికి తెలియక రెండు రెండు వేలు పాచి చేసేసుకుంటారు అలాంటి వాళ్ళు అందరూ లేచాం ఎలా లేచారు మిమ్మల్ని ఎవరు లేచారు మిమ్మల్ని ఎవరు లేకపోతే శబ్దం లేదు ఏమిటా శబ్దం లేదు హరి 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 అనే శబ్దం లేదు ఈ ఒక సంప్రదాయం దేవదాని ఒక్కసారి హరియష్టం జరుగుతుంది హరి హరతి పాపాలి దుష్టచిత్తైరపి స్మృత ఏమని హరి యొక్క లాభం ఏంటి ప్రాణప్రయాణ పాధేయం సంసార వ్యాసినాశనం దుఃఖ అత్యంత పరిత్రాణం హరిత్యక్షణద్వయం బద్ధ పరితరస్తేన మోక్షాయ గమనం ప్రతి సమునిచ్చారితం లేన హరిత్యక్షణద్వయం ఏ అందమైన మాటలు చెప్తారు హరి అనుకుంటే తల దీనికి పెద్ద సంస్కృతం ఉంది కానీ మా కృష్ణ చిన్నప్పుడు మనం ఎందుకు ఆ పద్యం వచ్చింది ఇప్పుడు మర్చిపోయాను కానీ హరి రోజు హిందక్షణములు హరి ఇంకొక బాధకమైన అంబు జనాభా హరి నీ నవ మహత్తము హరి హరి ఇదో పొగడ ఇంకా హరి శ్రీకృష్ణ చెప్పుకుంటారు కానీ అలా ప్రోత్సాహించారు కాబట్టి హరి హరి అన్నారు ఎవరైనా నువ్వు సాను ఆ ఊళ్ళో ఉండే వాళ్ళు అన్నారు హరి 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 ఎవరన్నారండి హరి హరి యోగిధరం మునిగా రథడం యోగిధరం ఆ ఊళ్ళో ఉండండి గురువు యోగులు అన్నారు హరి హరి అంటే గురువు యోగులు అనడం ఏంటి అంటే ఆవిడ గురువు యోగులు ఉన్నారా ఏడు దొలవాళ్ళు అంటున్నారు గురువు యోగులు అంటారేది స్వామి కృష్ణ భగవానుడు అవతరించిన తర్వాత ఎక్కడ భగవద్ దర్శనం కాక భగవంతుని దర్శించాలంటే ఎక్కడికి వెళ్ళాలండి అని అడిగితే ఒక ఆయన ఉపదేశించి చేశాడు కదా నువ్వు ఉపదేశమద్రియధ్వం అయ్యా మీకు మంచి ఉపదేశం అని చెప్తాం సజెషన్ ఏమిటండి అనవసరంగా ఈ వేదాలు వెళ్ళి వేసుకుంటూ కూర్చొని ఓం ఓం అంటూ కూర్చుంటే కనపడండి మరి ఏమి చేయాలయ్యా నిగమ వదేషు వితాంతచార కిన్నాహ వెళ్ళిపోయినారు మీరు వెళ్ళండి ఎక్కడికి రేపటికి ఎందుకయ్యా అక్కడ ఆ నందుడి వాకట్లో నోటి కట్టబడి మొదలు దొర్లుతూ ఉంటారు మీ పరబ్రహ్మం వెళ్ళిపోవడం ఉపనిషదర్థం ఉరుఖలే నిబద్ధం ఉపనిషదర్థం ఉరుఖాన్ని కట్టిలే ఉంది అక్కడ అని చెప్పారు అందుచేత ఆయన చూడటం కోసమని గురువు ఎవరు వచ్చేశారు వచ్చేసి ఎక్కడున్నారండి ఆవులని కట్టే పట్టాల్లో కూర్చున్నారు ఎందుకంటే ఒకవేళ ఎక్కడికి లేకపోయినా సాయంకాలం ప్రతి ఇంటికి కొట్టంలో వచ్చి ఆవుని కడతారు స్వామి కట్టినప్పుడు దర్శనం చేయాలి అక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా వస్తారండి ఇలాగంటే కూర్చోండి ఏం చేసేదాన్ని కూర్చోండి ఇలాగే డబ్బులు వస్తారంటే అక్కడ రాసు కూర్చుంది అలాగే అయ్యా ఇక్కడికి వస్తారు సాయంత్రం ఎవరు తిట్టారండి చూసిన విలాసులు చెప్పాడండి సాయంత్రం ప్రతిగృహం పశుమంధనార్థం గచ్చంతం అన్న విలాసులు కాబట్టి సాయంకాలం పశువుని కట్టడానికి వస్తారు ఇక్కడ కూర్చున్నారు ముందు యోగులు వాళ్ళు రాత్రి అక్కడ ఉండిపోయి తెలవార్థం లేచేటప్పుడు హరి గురువు యోగులు అంటే ఏమిటండి అంటే గురువు అంటే భగవద్ అనుభవనిష్ఠులు భగవద్ గుణానుభవనిష్ఠులు గురువులు అంటారు యోగులు అంటే భగవత్ కైంకర్యనిష్ఠులని యోగులు అంటారు భగవంతునికి కైంకర్యం చేయాలి దగ్గర ఉండి ఎప్పుడు స్వామికి సేవలు చేయాలని కోరుకునే లక్ష్మణ స్వామి లాంటి వాళ్ళంతా యోగులు స్వామి దగ్గర ఉండకపోయినా స్వామి దూరంగా ఉన్నా స్వామి యొక్క గుణం అనుభవిస్తూ ఉండడమే మనకి భగవతి భావించిన భరతుడు లాంటి వారందరూ యోగులు కాబట్టి గురువు యోగులు రెండు అక్కడ ఉన్నారు సరే వారందరూ ఏమన్నారు హరి 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 మూడు మాటలు అన్నారు మూడు మాటలు ఎందుకంటే అడవు చెబుతూ ఉంది మన తల్లి ప్రేమలైనందు ఒక హరి కరచ్చి రెండో హరి వెళ్ళత్తర తీరమం లభిస్తుంది మూడో హరి ఇది మూడు హరులకు అర్థమయ్యాలి ఏమిటి ఇక్కడ హరికి సంబంధం లేదు ఇదే మనవాడు చేసేదంటారు మదరీ బాబు సంబంధం కలిపి వస్తూ ఉంటారు ఏమిటయా అంటే అయా ఈయన పసిపిల్లడి ఉండగా పడుకున్నాడు కుర్చీలో చిన్న పిల్లలు ఇంకా నిలబడింది పిల్లలు కొడుకులు బోసి నోటితో ఎలా పాలు తాగి చిన్న కళ నిద్రపట్టింది అమ్మ పాలిచ్చింది నిద్రపోతున్నాడు పిల్లలు కూతురనే ఒక రాక్షసు వచ్చింది బాలఘాతిని వచ్చి స్వామిని చంపాలని వచ్చింది ఎలా వచ్చింది సాక్షాత్ పర్వపదంలో ఉండే లక్ష్మణదేవి తన ప్రియుడైన శ్రీయప్పని ఇక్కడున్నాడు తెలిసి ఆయన సేవించుకుందా వస్తుందా అన్నట్టుగా వచ్చింది అలంకారంతో వచ్చి తల్లిగానే నటించింది తల్లిలా ప్రేమించినట్టు భావించింది ఆ ప్రేమ ఉన్నట్టుగా తీసింది పిల్లడి ప్రేమతో గుడ్డు పెట్టుకుంది చూశాడు స్వామి తల ముసుకో పడుకున్నాడు సరే వచ్చావా అనుకున్నాడు లోపల పైకి వచ్చేవాడు ఏంటండి
తాగేస్తుంటే ప్రాణాలు పోతున్నాయి, ఆకారం మారిపోతుంది, వికారం వచ్చేస్తుంది, ప్రాణం వదులు ఉంటుంది. పడితే వదలని వాడు మన వాళ్ళ అక్షితుడు వాడు పేరే అక్షిత ఎలాగట్లేదు. పట్టేవాడు పట్టేస్తే ఏమైపోయింది విషం, అయితే విషం తగ్గిపోలేదు కాబట్టి విషం తాగితే అయ్యా విషం అంటే ఏమిటండి, అమృతం అంటే ఏమిటండి అని విరుద్ధ విభూతులు రెండు తనవి కాగలవాడు ఆయన. ఆయనది కానిది కాదు విషము, ఆయన అయినది కాదు అమృతము. మనకైతే కర్మానుగుణంగా ఫలము పొందే మనకి విష పదార్థముల భేదం. విషము లోపల అంతర్యామి అయి ఉన్నాడు స్వామి, అమృతం లోపల అంతర్యామి అయి ఉన్నాడు స్వామి. విషము లోపలికి వెళ్తే తనలో తాను చేరుతుంది, ఎక్కడ తెలుపుతుంది. కాబట్టి ఇది విశిష్టమే అది విశిష్టమే రెండు కలిసిపోతే ఇంకా ఉన్నకమైన రాని కూర్చుకున్నాడు. ఏం చేశాడు, తాగిన విషాన్ని అమృతం చేశాడు. కాబట్టి పరమాణు లాగింపుకి అమృషే అంటారు వాళ్ళు, అమృతం చేయడం అమృషం అంటే భోజనం చేయడం అర్థం. అదేవిధంగా అమృషం చేయడం భోజనానికి ఇది బాగా తెలుసుకోవాలి. మన సంప్రదాయం సహస్యమైన విషయాన్ని పెరమాళకి ఆరింపు చేయడం పెరమాళ తింటారని కాదు, మనం పెట్టిన పదార్థాన్ని అమృతం చేయడం కూడా అర్థం. అమృతం ఎందుకు అవుతుంది అంటే భగవద్గీత చెప్పింది, యజ్ఞశిష్టామృత భుగ్రహ ముచ్యంతే సర్వకీ విషయీ. పెరమాళకి ఆరాధన చేయగా పదార్థం పేరు అమృతము. అందుకోసమే మన వైష్ణవులో ప్రతిదానికి చాలా అమృతి పెడుతూ ఉంటారు. వైరాగి అమృతాలుగా ఉంటుంది, కరి తముడు, నెయ్యి అమ్ముడు, షాప్ తముడు, ఎన్ని అమ్ముడు ఏంటండి అంటే స్వామి ఆ ఇంటిని చాలు అంటే రసం, ఆ రసానికి చాలా భవుడు. స్వామి వివేదం చేసేది దానికి భవుడు, స్వామి ఆరగించడం ఏంటిది ఈ కూర కరికి కూర దానికి భవుడు. ఈ అమ్ముడు పెట్టగానే స్వామి ఆరగించింది, స్వామి ఆరగించిన అర్థం వస్తుంది. ఇంకేంటి ఏం చేశాడు స్వామి, తను ఆరగించి విషమును అమృతం చేశాడు. కాబట్టి విషమును అమృతం చేస్తే ఏమైపోయింది, ఇలా చనిపోయింది, ప్రాణాలు పోయినాయి, ప్రాణంతో పడిపోయింది. మార్పు వేషంతో వచ్చినా నిజంగా చనిపోయేప్పుడు స్వస్వరూపంలో ఎవరు వెళ్ళి ఉంటారు, స్వస్వరూపం అయిపోయింది. అదే 24 మైళ్ళు పడం దాని శరీరం, ఒక 8 మైళ్ళు దోవ ఆక్రమించేసింది అడ్డంగా. నందుడు వాళ్ళు ఒకరి మధుర వెళ్ళారు, వాళ్ళు అడంగా వచ్చేసరికి ఏదో చెట్టు జరిగిపోతుంది, గాలి కలగా పడిపోయింది, దారి మీద ఒకరు చెయ్యం తీసింది, ఒకరు తరకాయ తీసింది, అక్కడికి రాలేకుండా ఉన్నాం. ఏమిటా ఇది అంటే పసిపిల్లలు పరిగెత్తలేదు తాత, తాత మన బాబు రాక్షసు తగ్గించాలి అని చెప్తారు. బాబు రాక్షసు పరిగెత్తింది ఎవరైనా నమ్ముతారా, ఒక పసిపిల్లలేనమ్మా ఎవరో పెద్దవాళ్ళు నమ్ము మంచి వీధి పోతుంది అంత వాళ్ళైతే ఇంత దాన్ని చంపలేరు, ఇంత దాన్ని చంపడానికి ఎంత ఉండాలి, మీ దగ్గర అంత వాళ్ళు ఇంతంత వాడు దగ్గర తప్పరాబద్ధం అన్నట్టు హేతువాదులు ఉన్నారు. ఎవరు వీళ్ళు పెద్దవాళ్ళు ఈ పసిపిల్లలు చూశారు పాపం వాళ్ళు అంటే జ్ఞానం నిజమైన అనుభవం కావాలి. స్వామికి బాల్యం ఏమిటి, స్వామికి పెద్దతనం ఏమిటి, స్వామి సంపై సర్వశక్తి ఉంటుంది, ఎలా ఉన్నా ఎక్కడున్నా అంతే వాడి స్వామి వాడు చంపేశారు. వచ్చారు కొట్టేశారు కాల్చారు, కాలిస్తే దాని శరీరం నుంచి వచ్చిన వాసన అగౌరవ వాసన వచ్చాయి కదా. శవాన్ని కాలిస్తే వచ్చే వాసన రాలేదు కదా. అక్కడ అంటారు శుక్రవారా స్వామి, ఒకసారి తనది అనుకున్న విషయాన్ని నీకు అర్పిస్తే స్వామి దానిలో ఉన్న దుర్వాసనలు పోయేంత సువాసన కలిగింది. కాబట్టి నువ్వు ఏ బుద్ధితో అర్పించు స్వామికి, తినేది అనుకున్న వస్తువు స్వామికి పోయి అర్పించండి, లేదా తవరాకుండి. ఇది నాది అనుకున్న వస్తువుని స్వామి ముందు పెట్టగానే ఏమవుతుంది, మన లోపల ఒక దుర్వాసన కలుగుతాయి, సువాసన కలుగుతాయి. కాబట్టి ఆ పూటకి ఏం జరిగిందండి, సువాసన నశించింది దృష్టాంతరాలు అని పోయినాయి. ఇది హరి, హరి అంటే హరించువాడు, దేవి హరించువాడు తాను మన వస్తువులను తనదిగా సమర్పిస్తే స్వీకరించి మన పాపములను మన దోషములను హరించి సువాసనలను సుఖమును ఆనందమును ప్రసాదించేవాడు కదా ఆయన పేరు హరి. హరతి ఇది హరి, రెండో హరి. రెండో హరి కథ చెప్తున్నారు. ఈ లోపల మీద కృష్ణుడు చాలా ప్రేమ, వెళ్ళి ప్రేమ, ఎంత తీసినా రారనుకోండి. వాళ్ళ అబ్బాయి ఏదో లారీ కిందో ఏదో లారీ కిందో పడిపోయాడు, కాలేదో విరిగిపోయింది, ఏదో అయిపోయింది. వాళ్ళకి ఎవరిని వచ్చినా తలుపుకున్న లేని వాడు ఇంట్లో వాళ్ళు మనం మీద కొడతాము, ఉంటే లేవడం ఇలా పడకరు. వాళ్ళకి ఎప్పుడు అలవాటు లేదు తలుపు, ఇంకా ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఏదో వాళ్ళందరూ ఎలా రావడానికి ఏదో మారిపోతే కూడా తలుపుతారు. అలాగే లోపల పడుతున్న పిల్లకి కృష్ణానుభవంతో మధ్యలో అయిపోయింది. దానికి స్వభావం తెలుసు, వీక్నెస్ తెలుసు, రైతులకు
కృష్ణుడికి ఏదైనా ఆపద కలిగిందంటే తుళ్ళి పడి పరిగెత్తుకు వస్తుంది. తలుపు పెడితే ఏదైనా అప్పడగడానికి పట్టింది ఎవరు వచ్చారో, బాధాకారి గురించి కూర్చుని కూర్చారో, ఎందుకు వచ్చారని ఎల్లారో తప్పిరా ఎవడో వచ్చారు సార్ అంటారు. వాళ్ళు అక్కడి నుంచి కదా సార్, అయ్యా మీ అబ్బాయి ఫ్రాక్చరింగ్ వచ్చారండి, ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ తీస్తారు. అలాగే ఊళ్ళో పై వాళ్ళు ఏమంటున్నారు, అమ్మా పూతనే రాక్షసులమ్మా విషం తాగేశాడు స్వామి అని ఒకసారి తుళ్ళి పని వేస్తుంది లోపల పూత. ఎందుకోసమని ఒకసారి పూతల పేయు మురయ్యం తాగేస్తున్నాడు. ఆ నంజు విషము ఉండు ఆరగించి అని అంటారు. ఏంటంటే రహస్యమైన పదార్థములు పెడితే ఆ విషమిశ్రమైనటువంటి ధాన్యం రహస్యమసి జగద్గురు అంటారండి పరాశర. ఆ విషముతో కూడినటువంటి ఆ పాలు పూతనిచ్చిన పాలు అది మంచి భోగ్యమైనటువంటి అమృతమైనది స్వామి చేస్తాడు, స్వామి తను అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు ఏమిచ్చినా ఏమి ఇవ్వాలండి, పాలేమిటి, విషమేమిటి, స్థలమేమిటి, ఇవ్వడం ఏమిటి అంటే నీకు మన పెద్ద రహస్యార్థం చెప్పేశారు. అయ్యా మన తల్లి హాగుంది ఎవరు అసలు తల్లి కాదు, అసలు తల్లి యశోద అంటే ఎవరు అంటారు, అసలు తల్లి కానీ తల్లిగా నటించారు ఒకటి ఉంది ఎవరు ఈ శరీరం ఈ ప్రకృతి, ఈ ప్రకృతి కూడా తల్లిగా ఉంది చెప్పి ఎలా ఉంటుందండి ఈ శరీరం ఎక్కడండి ఎవరు ఉంటుంది ఉంటే ఎందుకు ఉంటే ఇది మన చక్కని పూతనే మనకి తెలియదు, ఇది మన తల్లి అనుకోవాలి ప్రేమించడం అని ప్రేమ నటిస్తుంది, నటిస్తే మనం నిజం అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి, మనం ఆ పాలు కాకుండా స్వామికి ఇచ్చేస్తే స్వామి పుచ్చుకుంటే ఈ పాలు మనమేం బాధించాం. ఏమిటి ఇచ్చింది ఆ పాలు అంటే విషము స్థలములలో విషము పెట్టుకొని వచ్చి ఇచ్చింది. స్థలములు అంటే ఏమి, విషయము మనం అనుభవించేది దానిలో ఉన్న పాలేమిటి, దానిలో ఉండేటువంటి అహంకార మమకారం. ఈ విషయం అనుభవిస్తున్నప్పుడు ఇల్లు నాది, ఈ మరి నేను చేశాను, నేను కనకండి కట్టేది కాదు, ఒకటి గుడి కట్టగలండి భవనం కట్టగలండి అన్నాడు అది విషపాలు పెట్టేసినట్టు. కానీ స్వామికి పెట్టండి, మనవరికి పెట్టిన పాలు పెడుతుందిగా స్వామి, ఇదిగో ఇంత భవనం కట్టామయ్యా అని స్వామి దగ్గర చెప్పేస్తే స్వామి ఆ పాలు తాను తాగేసి అమృతం చేసేస్తారు. అంటే భగవానుడికి మనం అర్పించడం అనేది నేర్చుకుంటే సమర్పించిన పదార్థం ఏదైనా, వ్యక్తిదైనా, వ్యక్తి గుణముకరమైనా, భోగ్యత లేనిదైనా భగవానుడికి అనే భావనతో అర్పించిన వాళ్ళు ఆ పదార్థం అమృతము, నీకు ముక్తి కలుగును. విద్యార్థి ఏది పెట్టినా స్వామికే నివేదించు అని ప్రాకృతమైన సర్వ విషయంలో ఆయా ఆయా అనమన్నారు మనవారు నారాయణలో చివరి ఆయా. ఏమిటి ఆయా అంటే కొరకు కొరకు కొరకు, ఎవరి కొరకు, అన్నిటి లోపల వ్యాపించి అన్నిటి నిధరించి సమస్త కళ్యాణము విజయమంగళం జరమని నాతో సహజమైన సంబంధం నాలో ఉంది, నా విడుపుల ఉన్నవాడు అట్టి వారికి మరెవరు ఎక్కడికి వెళ్ళా ఒకరికి ఆయనకే వరకు అయింది, ఎవరు పాపం చూస్తారు, విశ్వ విశ్వమయ్యత లేని అంటారు కోటమయ్య అడ్రస్ రాసి పంపించేట. ఆ విషయంలో అందరి పేర్లు అదే, అందరి పేర్లు అపలాచారులు ఉన్నాయనుకోండి, నాలుగు నాలుగు అపలాచారులు ఉంటారు, అపలాచారులు అపలాచారులు రాస్తారని కలదు. కానీ ఏమి చెప్పాలి ఆయన పోతున్నాడు గజేంద్రుడు ఏమి చేశాడు, ఎవరికి వెళ్లకుండా ఏ దేవతలకి వెళ్లకుండా విశ్వాత్మకు విశ్వమయుని అని అడ్రస్ రాశాడు. ఎవరండి నేను ప్రార్థించేది, అంటే విశ్వాత్మకుడైన విశ్వమయుడైన వాడిని ప్రార్థిస్తున్నాను అన్నాడు. చూశాడండి, చూసి ఇంద్రుడు గారు వచ్చారన్నమాట, ఏదండి ఉత్తరం నా పేరు ఉన్నాను మాది కాదు స్పందించింది విశ్వమయతలేని విశ్వమయతలేని ఒక్కడిగా ఉంది విశ్వమయత ఆయన దగ్గరికి వెళ్ళి అంటే అతను ఏ పదార్థం తీసుకున్నా ఏమన్నా ఆయా నారాయణ ఆయా అంటే అమృతం విషం అమృతం ఉంటుంది. రెండవదేమిటి హరి, హరి అంటే మనం అనుభవించే విషయములలో ఉన్న విషములు లేదా దోషమును తాను హరించి మనకి దాన్ని అమృతం కాదు చేసి ప్రసాదించే స్వామి అని రెండవ హరికి చేసిన దగ్గర ఇదే కదా మన బాధ. కాబట్టి తినక తప్పదు, అనుభవించక తప్పదు, ప్రతి వస్తువుని అనుభవించాలి. నేను అనుభవించే ప్రతి వస్తువుని నేను తింటున్నాను కదా మా స్వామి ఆరగిస్తారు. ఇవాళ ఇంట్లో పెరుమాణం ఏమో ఆరగించారు అడిగి వారు పూర్వం మన వాళ్ళు ఇప్పుడే తెలియదు అలా అను ఇంట్లో ఏమో ఏం విషయం పెద్ద మాట ఎంత అందమైన వాటిలో పెరుమాళ్ళు ఆరగించారు పెద్ద ఆరగించడం ఇలా మాట్లాడేవారు అంటే ఏం పెరవాలి ఆగిందని చిన్నప్పటి నమ్మస్తూ ఉంటుంది. మన అలవాటు ఎక్కువ చిన్నప్పటి నుంచి మన కుటుంబాల్లో ప్రపంచ కులంలో అలవాటు చేసేసరి సంప్రదాయాన్ని కాదు మీ మానవసప్రదాయం ఒక వైష్ణవం అనుకోండి. మీరు మానవుడు అయితే బ్రతకవలసిన తీరు చెప్తుంది శాస్త్రం. మూడవ హరి ఏం చేసింది, పూతన అయిపోయింది, పూతన అయిపోయిన తర్వాత శకటాసురుడు రెండవ హరి, మొదటి హరి అయిపోయింది శకటాసురుడు అంటే ఏదో బయలు ఈ మధ్యని కాపలా కాబట్టింది వాళ్ళ అమ్మ
అది 27వ రోజు అంటే నెల నిండా నెలకు ఒక రోజు రెండు రోజులు తక్కువగా ఉండగా పిల్లల్ని తీసుకొని మన ఊరికి పెడతారు, మన చోటికి మారుస్తారు పిల్లల్ని. నేను ఏదో పరస్థానం రోజు అంటారు, ఆ ఇల్లు కదా ఉంటాను. అలాగే కప్పని ముక్కించడం సంప్రదాయం కొంతమంది చేస్తూ ఉంటారు. ఎవరు ఒకరు తీసుకువెళ్ళి కప్ప కప్ప అని కప్ప నమస్కారం చేస్తూ మీ తల్లి కొడతారు. ఎందుకంటే కప్ప దూకి రేపటించి పాకాలి అని పోయిస్తారు. ఇందువల్ల కప్పను ఒకసారి నమస్కరిస్తే దాని అనుగ్రహం వల్ల మీరు పాపుతాడు. అలాగే వాళ్ళు ఈ కృష్ణుని తీసుకుని వెళ్ళారు యమున ముందు. అక్కడ అన్ని చేసింది, పేరంటాడికి తాంబులాడిచ్చింది, బ్రాహ్మణులకు సంహారం ఇచ్చేసింది. ఇంకా వెళ్ళి ఆ కప్ప కాబట్టి పసుముద్దని నదిలో పడేసి అందరూ చేతులు కొడుకో లక్ష్మీ రావాలి. ఇక్కడ పడుకోబెట్టాలి పిల్లలు ఒక బండి కింద ఇయ్యాల కట్టి పడుకుంటుంది గుండ ఇయ్యాల. దాని లోపల పిల్లలు కృష్ణుడు పడుకున్నాడు, పసి పిల్లడు. ఇంకా నేను నిలబడ్డాడు. ఎలాగున్నాడు స్వామి? నీల మేఘ శ్యామలమైన మూర్తి వెలకి తన పడుకున్నాడు. స్వామి భూషణం నమ్ముతున్నాడు. ఎర్రని పెదవి, ఆ మందహాసము, ఆ మందహాసం పెదవుల మీద కొడుకుతోంది. కాదు ఇలా ముగుసుకొని మీద చెప్పుకొని పడుకున్నాడు స్వామి. రెండు చేతులు ఇలా పైకి పెట్టుకున్నాడు. వాడు పడుకోబెట్టి ఏం చేసినాడు యశోద? ముందు బండి, వెనకో బండి, పక్కన రెండు బళ్ళు పెట్టి బండికి నడుకుంటుంది. బండే రక్షణ అని ఉద్దేశం. బండిని కాపలాగా పెట్టి పెట్టి వెళ్ళి చూశాడు రాక్షసు. అయ్యా కాపలాగా పెట్టింది కనుక దీని మీద మనం పడి గారు కొట్టేస్తే పోతాడు అనుకోని రక్షణగా కల్పించిన వాడే మనం సంహరించడానికి హేతు అవుతాడు. ఇది దాన్ని రక్షించాలి. ప్రహ్లాదు ఏం చేశాడు? శకటాసురుడు చంపడానికి సిద్ధపడ్డాడు. అలాగే భర్తలు రక్షించాలి. పాండవులు రక్షించారా? వాడే బండి శకటాసురుడు ఆయన చంపడానికి వదిలేశారు. కాబట్టి ఎవరిది రక్షించలేదు. అది రాక్షసే బండి. స్వామికి కనిపెట్టడం రాక్షసండి. స్వామికి ఎవరి పెరగలేని తరగలేదు. అలాగే ఒకటి చిన్న పిల్లడు ఆకలిసింది మళ్ళీ ఇంతలోనే. ఒక మాట వెంటనే వెళ్ళి కాళ్ళు పెట్టి ఆ కాయ కాయమని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే కాళ్ళు ఆ తాతలలో ఆ బండి పక్కన ఆ బండి ఇరుసులు తగిలిందని కాస్తంట. సరే కలకు కషియా అని దాని సంధులు కాస్త సిద్ధమవుతాడు. అయ్యాడు పిల్ల కాలు ఊడ్చి ఏం తన్నాలు ఇట్లా కావాలి సాచి పాపం అందుకేం తన్నాలని దాన్ని విడిచేయాలని లేదు. ఇదే ఆకలేసి కాళ్ళు విడిచేయాలి సాధించాడు. సహిస్తే బండి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ రెండవ హరి. దేని హరిస్తాడు? బండిని హరించాడు. మనకేది బండి? మన శరీరమే ఒక బండి. ఈ బండిలో కూర్చొని మనం ఈ శరీరం ఉండి ఆ శరీరానికి ఆ శరీరం తీసుకుని ప్రయాణం చేస్తున్నాం. మన లోపల ఒక సూక్ష్మ శరీరం అనుకుంటున్న స్వామి చెప్పారే, దాని లోపల ఆరు ఉంటాయిట మనస్రష్టాన్ని ఇంద్రియాన్ని ప్రకృతిస్థానికి అరశక్తి అని ఒక సూక్ష్మ శరీరంలో కూర్చొని ముందుకు ప్రయాణం చేస్తాం. బండి ఇక్కడి నుంచి అక్కడికి చేర్చేది. అలాగే మన జీవుడిని కూడా ఇక్కడి నుంచి అక్కడికి చేర్చేది ఒక బండి. ఆ బండిలో కూర్చున్నాం. ఆ బండిలో కూర్చుంటే ఈ బండి మీద ఆసురావేశం అంటే రజస్తమస్సులు వచ్చాయి. ఇవి ఆవేశించేవి. రాగానే మన లోపల భగవంతుని లేకుండా చేసేయాలనిపిస్తుంది. ఎవరెవరుండే ధ్యానం ఏమి లేదండి, ఊరికే వాళ్ళండి. ఎవరు ఎవరెండి ఏదో కాదు మూఢాచారాలు కల్పిస్తారనా అనిపిస్తుంది. వెంటనే స్వరణం కనిపెడతాడు, ఇలా కాలు కాస్తాడు. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీమతే నారాయణాయ నమః అని పూతన. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అని శంకాసురుడు. ఇదే అనుకోండి ఏమి ఒకసారి పూతన తెలుసుకోండి, ఒకసారి శంకాసురుడు తెలుసుకోండి. ఏమైపోయి విహారతి ఇతి హరి. మనకి శరీరాన్ని పడగొట్టినటువంటి పాదము స్వామి. అటువంటి పాదాన్ని ఒకసారి స్మరించి రెండవ హరికి అర్థం చెప్పి ఇదిగో ఇదిమా అన్నారు. అందువల్ల నేను మూడో హరినామం, మూడో హరినామం ఇదేమిటి? ఈ చిన్న చిన్నవాడిని కాకుండా విశ్వానందరూ కూడా కనుకుంటున్నారు. బ్రహ్మక్షత్రం చౌధేభవతమోదన మృత్యుర్యశోపసేచనం కైత్థావేదయత్రసహాపనిషత్తు. లోకంలో ఉన్నవన్నీ ఇలా ఒక్కసారి తీస్తారు. ఓర్ కుత్తు అంటారు ఆత్త. ఒక ముద్ద కూడా తాగిన బొమ్మలు ఇలా తీసి ఒక్క వేసుకున్నారు. పడేసుకొని ఇంకా ఒక్క మాటే పట్టేస్తున్నారు. పెద్ద నోరు అటువంటి పెద్ద స్వామి ఏం చేశాడు? ఏమీ లేదు మన బయట. హరతి హరి సర్వ జగత్తుని తన లోపలికి హరించి వాడనగా సర్వ జగత్తుకి లయస్థానం. ఎక్కడ లయస్థానం అయితే అదే కారణం. కాబట్టి కలిగిస్తే దేని లోపల చేరిపోతాయో ఆ బంగారమే ఈ నగరకి కారణం ఎలాగవుతుందో, అలాగే సర్వ జగత్తులు ఎవరి లోపల లీనమై బయటపడకుండా మరుగుపడి ఉంటాయో అట్టి ఆయనే కారణం కనుక ఎవరు కారణము అంటే ఈయన. ఎక్కడ కొనుక్కున్నాడు ఈయన? కొబ్బరికాయ విస్తారం చేసి దానిలోంచి మొక్క వేయాలంటే కొన్నాడు. నేను నీటిలో పడిగాను. పడేస్తే కొబ్బరికాయ చెట్టు నుంచి రాయిన తర్వాత తీసి నీళ్ళలో పడిస్తే దానిలోంచి ఇంతంతా కోపం వస్తుంది. అప్పుడు బయటికి తీసి పాటిస్తే కుంటుంది. అలాగే స్వామి పడుకున్నట్టు పాదసముద్రంలో ఎందుకు పడుకున్నాడు? లోకములన్నింటినీ మనం సృష్టించాలి పడుకున్నాడు స్వామి. ఆయన పేరేమి? అనిరుద్ధుడు.
ఈ అనిరుద్ధుడి ఆయన అవతార ఖండం అవతారం మూలమైన ఆయన నుంచి అవతారాలు వచ్చాయి. తన లోకాల నుంచి రక్షించాలని నేను మళ్ళీ పుట్టాలి కాబట్టి మీరు అన్నింటి లోపలికి తీసుకోవాలి. హరతి హరి అట్లా హరించిన వాడు దిక్కు అన్నిటికీ కారణమయ్యేవాడు. అటువంటి స్వామి దిక్కినై ఆయననే ఉండాలి. దీనినే ఆ పాలసముద్రం స్వామి ఉండుకున్నప్పుడు రెండు రకములుగా ఉంటుంది. మామూలుగా అవాంతరప్రలయం వస్తే ఒక పెద్ద సముద్రం దానిలో పాము పాము మీద స్వామి కొడుకోవడం అమ్మవారు కాళ్ళు పట్టడం ఒక ఆకారంలో ఉంటాడు స్వామి. మరొకప్పుడు ఏమైపోతాడు చిన్న మర్యాకు అదే మర్యాకు మీద కొడుకుంటాడు స్వామి. తన బటన మీద నోట్లో పెట్టుకొని బాగా లైఫ్లో కొట్టుకుంటాడు. మరి ఏమి ఉండదు అప్పుడు ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చూశాడు స్వామి వారికి విలాసుకోవాలి చూసి కరారే పదారే పత్రస్య పుటేశయానం బాళం ముకుందం మనసా స్మరామి ఇది హరి. మూడు హరులు ఎందుకన్నావంటే స్వామి మాకు విరోధి అయినటువంటి విషయముల యొక్క వాసనలు మాకు అంటకుండా నీ వరించి మా పద్మలను గ్రహించే హరి. రెండవ హరి స్వామి మాకు సమస్తమైన దుఃఖములను పండింపజేసేటటువంటి శరీరం అనేటటువంటి బందీని మాకు నీ పాదము యొక్క స్పరిశ చేత చెడు తారవేసి దండింపజేసే హరి. మూడవ హరి సర్వ జగత్తులను నీ లోపల నీలము చేసుకుని మన సృష్టించడానికి నీ లోపల వాటి లయము చేసి పడుకున్నటువంటి హరి. వాళ్ళేం చేశారు ఈ మూడు యోగులు ఈ హరిని రాత్రి పడుకున్నప్పుడు లోపల పడుకోబెట్టేశారు. పడుకోబెట్టేసి పడుకున్నారు. పొద్దున లేచేసరికి ఇలా గమక్కులు వేస్తే లోపల బిడ్డలున్నటువంటి 9 నెలలు నిండినటువంటి పిల్ల కానీ మొట్టమొదటి ఇంకా తెలుసు పిల్ల అలవాటు పడాలంటే చెన్ను లేచిపోతుంది. అమ్మ మనకి కావాలి మా మంచిది కాదు అసలు తట్టుకోలే అని చెప్తుంది కదా తల్లి. అలాగే వీళ్ళు లేచిపోతున్నారట. ఎలా లేచిపోతున్నారు? తొందరగా లేవట. మెల్లగా లేస్తారు. ఎలాగే స్వామి హృదయ ఉద్వాహన అంటాడు. ప్రహ్లాదుని తన నుంచి ద్వయం చేశాడు హిరణ్యకశిపుడు. ఇందరూ పడిపోతున్నాడు. తన తెచ్చిపోతాను తనకి పడుతున్నాడు. వెంకట నదిరే స్వామి నా హృదయంలో ఉన్నాడే వీడికేంట పడుతుందో అని ఇలా రెండు చేతులు ఎవరు ఎక్కువ పడుతున్నాడు. ఉత్సాహం చెప్పబడ్డాడన్నారు. అంటే లోపల ఉన్న వారిని చెక్కు చదవకుండా కాపాడటం కోసమని స్వామి హరి 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 అంటారని అటువంటి మునివరగడం ద్రోహిగడం మెల్లెషుడు అది అన్న పేరం. కొన్ని వేల మంది లక్షణం ఒకసారి హరి 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 అంటే ఎంత ధ్వనిస్తుంది ఉండో అటువంటి ధ్వని వింటే ఏమవాలి బాగా నిద్రపెట్టిపోతే ఏం చేయాలి? లేటాం కరబెట్టి పుట్టాం అని తెలియదు. అప్పుడు కాస్త నీరు తెచ్చిన నేను చదువు వేస్తాను. అలాగే ఒక్కసారి మీరు ఏం చేయాలి? భగవాన్ నామం చెవులో తీశారు. హరి 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 లేదా ఉండాం పూడ ఉందాం చల్లబెట్టి హరినే కనబడిపోయింది. కాబట్టి వాళ్ళు పలికినటువంటి హరి అనే నామమే మా చెవులకు బోధ్యమై మా హృదయంలో ప్రవేశించి మమ్మల్ని ఒక్కసారి జాగ్రత్తం చేసి మాలో ఉన్నటువంటి తామసికమైనటువంటి నిద్రను తొలగించి భగవద్ ఆభిముఖ్యాన్ని కలిగించిందమ్మా. అందుచేత నుంచి వచ్చాము నీవు కూడా మేలు అని కుళ్ళు అమ్మాయి. కాబట్టి నీవు కూడా మేలుకోవాలి. ఇందులో లేచినట్టు ఉండదు, లేపిన లేపినట్టే ఉంటుంది, వచ్చి కలిసినట్టు ఉండదు, తొలుస్తుంది. ఈ రెండు తర్వాత ఊహించుకొని ముందు పాటికి రేపు చదువుతాం. ఇష్ణుదిత్తమనుజాయై కోదాయై నిత్యమంగళం మాంగళాచరణ సదంతరమాయై ఇష్ణుదిత్తమనుజాయై కోదాయై నిత్యమంగళం.